సదా కల్పవృక్షస్య తస్యాధిమూలే భవద్భావబుద్ధ్యా సపర్యాది సేవా నృణాం కుర్వతాం భుక్తి ముక్తి ప్రదంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. అవునే, లేట్ అయింది. ఈ రూట్ బస్ ఎప్పుడు వింటే ఇవాళ ఎంత త్వరగా వెళ్ళలే. అవును, నువ్వు సుబ్బారావు గారి అమ్మాయి లక్ష్మి కదా? అవునండి. నా తల్లి నా తల్లి మహాలక్ష్మిలా ఉన్నావు. అమ్మ నాన్న బాగున్నారా? అమ్మ బాగున్నారండి. మొన్న ఈ మధ్య మీ నాన్నగారు కలిసినప్పుడు నువ్వు డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్నావని చెప్పినట్టు గుర్తు. అవునండి, బీఎస్సీ చదువుతున్నాను. చాలా సంతోషం. అమ్మా అమ్మా అమ్మా, నన్ను కొంచెం ఎక్కించి నువ్వు ఎక్కమ్మా. అమ్మో అమ్మో ఏమైందమ్మా నీకు? ఎవరు అమ్మాయి స్పృహ పడిపోయింది సార్, కొంచెం హెల్ప్ చేయండి సార్. బాబు, మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది, కొంచెం హాస్పిటల్కి తీసుకెళ్ళండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది. సరే, ఎక్కించండి బాబు. కొంచెం సాయం పట్టండి బాబు. ఏమండి ఏమండి, హాస్పిటల్కి నేను కూడా వస్తానండి, తన నా ఫ్రెండే. ప్లీజ్. సరే, త్వరగా ఎక్కమ్మా. ఇటు ఎక్కడ తీసుకెళ్తున్నారు? హాస్పిటల్ అటు కదా ఉంది. ఇటువైపు కూడా ఒక హాస్పిటల్ ఉందిలే. ఏమిటిది? అదెవరు? ఆ అసలు కోసం వెళితే ఈ కొసరు దొరికింది, దారిలో గొడవ చేస్తే నిద్ర పుచ్చాం. బాగానే ఉంది, దీని పని అయ్యాకే దాని పని కూడా చూద్దాం. యాక్షన్. Fantastic. Break for half an hour. Thank you.
అంత జీపేక సెల్ ఓపెన్ చేయి. తాళాలు ఇవ్వరా? వాడు చస్తే పోలీస్ మర్యాదలతో అంత్యక్రియలు జరిపించండి. పొరపాటున బతికాడనుకో, మీ డిపార్ట్మెంట్లో దమ్మున మగాడెవడైనా ఉంటే నా ఏరియాకు వచ్చి నాకు క్షమాపణ చెప్పి తాళాలు తీసుకెళ్ళమను. ఒక అమ్మ పాలు తాగిన వాడు అయితే బయటికి రారా? బయటికి. ఈ కాకి చొక్క పేరేంటో? అబ్బో, చాలా పవర్ఫుల్ నేమే. ఆ కాలేజీ పిల్లను వెంటాడి చంపింది నేనే, మధ్యలో అడ్డొచ్చిన మీ ఎస్ఐను మక్కలిరగొట్టి సెల్లో వేసింది నేనే, ఇక్కడున్న వాళ్ళందరూ నేను చెప్పిందంతా విన్నారు, వాళ్లలో ఏ ఒక్కరైనా సాక్ష్యం చెబుతారేమో. అడుగో. మీ నాన్న రికమెండేషన్ లేకుండా మెరిట్లో సెలెక్ట్ అయిన పోలీస్ ఆఫీసర్ కదా, ఈ సెల్ తాళాలు తీసుకొని అది నిజమని నిరూపించుకో. ఇప్పటి వరకు ఎస్పి పరశురావును చూశావు, ఇప్పుడు అసలు పరశురావును చూస్తావు. సరిగ్గా 5 నిమిషాల్లో తొడగొట్టిన నిన్ను పడగొట్టకపోతే విప్పిన ఈ కాకి చొక్క మళ్ళీ తొడగను.
రండి. కమాన్ కమాన్. చూడండి, ధైర్యంగా చూడండి. ఇన్నాళ్ళు మీరు ఎవరు చూసి పులిని భయపడ్డారో ఆ కపాలి గాని కుక్కని కొట్టడానికి నేను ఒక్కని నడుడో కొట్టాను. మీరు వందల్లో ఉన్నారు, వేలలో ఉన్నారు. మీరందరూ ఏకమై ముందడుగు వేస్తే ఆ గాలి చాలు వీడు నామరూపాలు లేకుండా కొట్టుకుపోవడానికి. కానీ మీరంతా ఏం చేస్తున్నారు? ఇలాంటి రౌడీలు గూండాలు రోడ్డు మీద మర్డర్లు మానభంగాలు చేస్తూ ఉంటే మౌనంగా చూస్తున్నారు. సాక్ష్యం చెప్పడానికి భయపడి ఎలకడుగు వేసి వీధి ఒక ఆకోడిని తయారు చేస్తున్నారు. మీరు తయారు చేసిన ఈ రౌడీల్ని రాజకీయ నాయకులు పెంచి పోషిస్తున్నారు, తిరిగి మీ మీదకే ఉసుగొలుపుతున్నారు. పైగా పోలీసులు ఏమి చేయలేకపోతున్నారు, అసమర్థులని మీరు మమ్మల్ని ఎందిస్తున్నారు. ఏ ఒక్కడు సాక్ష్యం చెప్పడానికి ముందుకు రానప్పుడు ఏ పోలీస్ మాత్రం ఏం చేయగలడు? రోజు తినే ఆహారం కల్తీ అయితే కేవలం శరీర ఆరోగ్యం మాత్రమే దెబ్బతింటుంది. కానీ ఇలాంటి కల్తీ మనుషులు మీరు ఆరాధిస్తే ఈ సమాజం మొత్తం దేశమే నాశనమైపోతుంది. దీనికంతటికి కారణం మీకు మీ మీద నమ్మకం లేకపోవడం, ఈ చట్టం మీద మీకు నమ్మకం లేకపోవడం. మీకందరికీ ఏనాడైతే చట్టం మీద మా పోలీసుల మీద నమ్మకం ఏర్పడుతుందో, ఏ రోజు లా అండ్ ఆర్డర్ని గౌరవిస్తారో ఆ రోజు పోలీస్ అనేవాడు మీకు ఖచ్చితంగా అండగా నిలుస్తాడు. నేను ఇప్పుడు హోమ్ మినిస్టర్ హోదాలో మాట్లాడడం లేదు మిస్టర్ పరశురామ్. ఆవేశం, దుడుకుదనం మీకున్న బలహీనతలు. నిదానం, ఓర్పు మీలో ఉండుంటే కపాలి ఇప్పుడు కోమాలోకి వెళ్ళుండేవాడు కాదు. నైట్ డ్యూటీకి వెళ్ళిన ఎందరో నర్సులు కనిపించడం లేదు. ఇంటర్వ్యూకి వెళ్ళిన అమ్మాయిలు తిరిగి రావడం లేదు. వీళ్ళంతా ఏమయ్యారో, ఎలా మాయమయ్యారో అన్న విషయాన్ని అతని దగ్గర నుంచి రాబట్టాల్సింది పోయి మీ ఇష్టం వచ్చినట్టు మొరటతనంతో కొట్టారు. అతనికి మాటా పలుకు లేకుండా చేశారు. సార్, ఒక ఆడపిల్ల నిర్దాక్షిణ్యంగా చంపి అడ్డుకోపోయిన ఎస్ఐని కొట్టి లాకప్లో వేసి వాడు బతికితే నాకు వచ్చి క్షమాపణ చెప్పమని, చస్తే పోలీసు మర్యాదతో దహనం చేయమని వాడు పోలీసు వ్యవస్థని ఛాలెంజ్ చేయగలిగాడంటే వాడికి ఆ ధైర్యం ఎవరిచ్చారు సార్? రాజకీయం అనే నెత్తురు. అంటే మీ ఉద్దేశం? రౌడీలు రాజకీయ నాయకుల పెంపుడు కుక్కలు అని. కుక్కలు ఎళ్లకు కాపలా అయితే వీళ్ళు రాజకీయ నాయకుల అవినీతికి కాపలా. బంధులు వస్తే వీళ్ళ అవసరం, హర్తాలు వస్తే వీళ్ళ అవసరం, ఎలక్షన్లు వస్తే రెగ్యులకి వీళ్ళ అవసరం. సార్, ఒకప్పుడు ఈ దేశంలో గాంధీ రాజకీయం నడిస్తే ఇప్పుడు రౌడీ రాజకీయం నడుస్తుంది. రౌడీయిజాన్ని మేం పెంచి పోషిస్తున్నామంటారా? గంజాయి తోటలో తులసి మొక్కలా మీలాంటి వాళ్ళు కొందరు ఉండొచ్చు, కానీ మిగతా వాళ్ళు? సార్, ఒకనాడు దేశం కోసం త్యాగం చేస్తే నాయకుడు, ఈ రోజు తన పదవి కోసం స్వార్థం చూసుకుంటే నాయకుడు, 10 మంది రౌడీలు వెనక్కుంటే మండలాధ్యక్షుడు, 20 మంది గూండాలు గొడువు పడితే చైర్మన్, 50 మంది రౌడీలు అండ ఉంటే కేబినెట్ మంత్రి. ఇది సార్ నేటి రాజకీయ చరిత్ర. మిస్టర్ పరశురామ్, యువర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. ఇదే ఈ ఆవేశమే మీ చేత పొరపాటు చేయించింది. సారీ సార్, ఆవేశం లేని వాడు పోలీస్ కాలేడు. అయ్యా బాబు అంటే రౌడీలు మాట వింటారా? గోడ కుర్చు వేయిస్తే గుండా తప్పొప్పుకుంటారా? కాలు కాలు కీలు కీలు తీస్తానే గాని ఎయిడ్స్ వ్యాధిలా వ్యాపిస్తా ఈ గోండాయిసం ఆగదు సార్. ఇప్పటికీ నేను చేసిన తప్పని మీరు అనుకుంటే ఒక్క సంతకంతో నన్ను సస్పెండ్ చేసే అధికారం మీకుంది. ఇక మీరు వెళ్ళచ్చు. థ్యాంక్ యూ సార్. పరశురామ్ అనుమానం నిజమే అయితే కపాలిని చంపడానికి ఆ రాజకీయ శక్తులు తప్పకుండా ప్రయత్నించవచ్చు. హాస్పిటల్ దగ్గర గట్టి బందోబస్తు చేయండి. ఓకే సార్. మనం చేస్తున్న వ్యాపారంలో ఎంతో రిస్క్ ఉంది, ప్రతి అడుగు మనం ఆలోచించి వేయాలని కపాలి గాడికి 100 సార్లు చెప్పాను. ఆయన వాడికి బుద్ధి రాలేదు. కాకి బట్టలు చూస్తే చాలు, రేచిపోతాడు. రాయప్ప, ఇంకా వాడు మనకు అనవసరం, వాణ్ణి లేపే. నేను పోలీసునయ్యా, గోండాని కాదు. అయినా వాడికి తొందరపాటు అంటూ నువ్వు చెప్తుంది ఏమిటి అంటే? భవానీ, నేను ఇప్పుడే హాస్పిటల్ నుంచి వస్తున్నాను. వాడు కోమాలో ఉన్నాడు, కోలుకునే అవకాశం తక్కువ అని డాక్టర్లు చెప్పారు. కోమాలోంచి కోలుకోకుండా వాడు అలాగే పోయాడనుకో, అది ఎస్పీ గారి అకౌంట్లోకి పోతుంది, మన చేతికి మట్టి అంటుకోదు. ఒకవేళ పొరపాటున కోలుకున్నాడే అనుకో, అప్పుడు నువ్వు చెప్పినట్టు చేద్దాం. యూఆర్ రైట్. ఎవరండి?
దుర్గా. ఎస్ ఐ కనక దుర్గా. ఏంటండి దౌర్జన్యం? మా క్లబ్కి లైసెన్స్ ఉంది. లైసెన్స్ ఉందా? అవును. ఎవరా ఇచ్చింది నీకు లైసెన్స్? పేకాట ఒక మినిస్టర్ ఉన్నాడా? ఎవరా వాడు? పేకాట పాపరావా? హాయ్, అందరూ చేతులు పైకి గోడ దగ్గరికి వెళ్ళి నిలబడండి. కమ్ ఆన్ బాయ్. ఎక్కడికి రా ఫోను, ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం అనుకుంటున్నావా? ఎవరి రికమెండేషన్ కు లొంగదరాయి కనక దుర్గా. పడుకో, కింద పడుకో. అలాగే. కమ్ ఆన్ కమ్ ఆన్. కదిలావంటే నీ తల్లో నుంచి గుండు దూసుకుపోతుంది. నేను హ్యాండ్స్ డౌన్ అనేంత వరకు ఎవరైనా కదిలారు షూట్ చేసి పారేస్తాను. ఏం చేసి పారేస్తాను? నువ్వు వెంటనే అంబులెన్స్ కి ఫైర్ సర్వీస్ కి ఫోన్ చేయి. అలాగే సార్. హలో, ఇస్ ఇట్ యాంటీ బాంబ్ స్క్వాడ్? ఐఎమ్ ఎస్పీ పరశురామ్ హియర్. కాలేజీలో బాంబు ఉందని ఫోన్ చేసి ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? షాపింగ్కా, మార్నింగ్ షోకా? మర్యాదగా మీ అంతా మీరు నిజం ఒప్పుకుంటారా, లేక స్టేషన్ తీసుకెళ్లి నాలుగు వడ్డించమంటారా? స్పీక్ అవుట్. మిస్టర్ ఎస్పి, నేను మినిస్టర్ గారి అమ్మాయి అన్న విషయం మర్చిపోదు. మైండ్ చూడటం. ఆ టికెట్స్ లైవ్. ఏ సినిమాకి వెళ్ళొస్తున్నారు? రాంబో పార్ట్ 2 సార్. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఏం బాగాలేదు. అయినా ఇదంతా దీని ప్లానే సార్. నిజంగా నాకేం తెలియదు సార్, కొట్టండి, నన్ను క్షమించండి. ఏంటన్నావు? మినిస్టర్ గారు అమ్మాయివా? మినిస్టర్ కూతురు అయితే ఏ అదో పనైనా చేయొచ్చు అనుకున్నావా? విమానాల్లో, బస్సుల్లో, రైళ్లలో బాంబులు పెట్టారని మాకు ఫోన్ చేసి మా పోలీసులు ఫూల్స్ని చేయటం, ప్రజల కాలాలను వృధా చేయడం ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది. ఏదో ఒక రోజు ఇది సదా ఫోన్ అని మేము నిర్లక్ష్యం చేస్తే అక్కడ నిజంగానే బాంబు ఉంటే గనక ఎంతమంది ప్రాణాలు బలైపోతాయి ఆలోచించవా? నీకే మినిస్టర్ కూతురువి, బోలద సొమ్ము ఉంది, ఎవరో కట్టుకుంటూ అమెరికా చెక్కేస్తావు. కానీ ఇలాంటి మధ్యతరగతి వాళ్ళ మాట ఏమిటి? కాలేజీలో డీ బార్ అని అమ్మాయి పరువు పోగొట్టుకుని ఇంటికి వెళ్తుందా? ఏ రైలు కింద తలబెట్టి చస్తుందా? అవును సార్, అలా జరిగితే చచ్చిపోతాను. వినావుగా, ఇది నీ అతి తెలివి ఖరీదు. సారీ నాకు కాదు, వెళ్ళి మీ ప్రిన్సిపల్ గారికి చెప్పు. సారీ నాన్నగారు. ఎంతసేపు అయింది వచ్చి? కూర్చో. పర్వాలేదు. అవును, సారీ అన్నావు దేనికి? ఉదయం ఆఫీసర్స్ ముందు కొంచెం ఎక్కువ లేబర్టీ తీసుకుని మీతో వాదించినందుకు. స్వతంత్ర భారతదేశంలో అది నీ జన్మ హక్కు. ఒక రకంగా నీ ఆర్గ్యుమెంట్ రిటైర్ అయిపోదాం అనుకుంటున్న ఆలోచనకి బలాన్నిచ్చింది. నాన్నగారు. అవునరా, రాజీ పడకుండా రాజకీయాల్లో ఉండలేం. సత్యాగ్రహాలు చూసిన ఈ కళ్ళతో ఈ హత్యా రాజకీయాలు చూడలేకపోతున్నాను. ఈరోజు రాజకీయం ఒక లాభసాటి వ్యాపారం అయిపోయింది. ఆ వ్యాపారంలో
అమాయక ప్రజల బలి కాకుండా మీలాంటి పోలీస్ ఆఫీసర్లే కాపాడాలి. ఇదిగో తండ్రి కొడుకులు తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందరు కానీ ముందు పోయినానికి రండి. నేను యూనిఫామ్ మార్చుకొచ్చేస్తాను. ఏం పెద్దమ్మా, చెల్లి తమ్ముడు భోంచేశారా? ప్రశాంత్ ఇంకా ఇంటికి రాలేదురా. మీ చెల్లెలు గారేమో ఆ గదిలోంచి బయటికి రావడం లేదు. గుడ్ ఈవినింగ్. నీతో 4 రోజుల వరకు నేను మాట్లాడను. అంటే నిన్ను 4 రోజుల పాటు సస్పెండ్ చేశారన్నమాట. సంతోషం. సర్లే, లే భోజనానికి. నాకేం ఆకలిగా లేదు, నేను రాను పో. అయ్యో బుజ్జి, కాలేజీలో మీ స్టూడెంట్స్ ముందు నేను చేంజ్ చేసుకోలేదు అనుకో, మంత్రి కూతురు కదా, పోలీసు మాత్రం ఏం చేస్తాడులే అనేవారు. అప్పుడు బ్యాడ్ నేమ్ ఎవరికి వచ్చేది? నాన్నకి. మీ ప్రిన్సిపల్తో సస్పెండ్ చేయమని నేను చెప్పలేదు అనుకో, చెల్లెలు కదా, ఎస్పీ చూసి చూడటం వదిలేశాడు అనేవారు. అప్పుడు బ్యాడ్ నేమ్ ఎవరికి వచ్చేది? నీకు. ఈ విషయంలో మా ఇద్దరు పేర్లు పేపర్కి ఎక్కాయి అనుకో, అప్పుడు బ్యాడ్ నేమ్ ఎవరికి వచ్చేది? మన ఫ్యామిలీకి. యు ఆర్ కరెక్ట్. సరే అన్నయ్య, అర్జెంట్గా నన్ను కంగ్రాచులేట్ చేయి. దేనికి? అబిడ్స్ అండ్ సెంటర్లో ఎవరి హెల్ప్ లేకుండా వీడియో షాప్ ఓపెన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నా. దట్స్ గుడ్. ఇప్పుడు నా తమ్ముడిని పిలిచావు. థాంక్యూ అన్నయ్య. హార్టీ కంగ్రెస్ రా. థాంక్యూ. సరే నేను భోజనం చేద్దాం. నేను రానని చెప్పానుగా. రావా? ప్రశాంత్ కాసుకో. నో పార్కింగ్ దగ్గర బండి పెట్టి నన్ను చూడగానే మెల్లిగా చెక్ చేస్తున్నావా బాబు? అయ్యి బాబాయ్, నేను బండి పెట్టినప్పుడు ఆ బోర్డు అక్కడ లేదండి. వాట్? అయితే నేను పెట్టానా? ఒక పోలీస్ ఆఫీసర్ని అనుమానించి అవమానిస్తావా? కోర్టుకు పద. అమ్ము కోర్టుకా, వద్దండి. ఆఫీస్కి లేట్ అయితే మా ఆఫీసర్ నాకు మెమో ఇస్తాడు. నన్ను వదిలేయండి ప్లీజ్. అయ్యా గుమ్మస్తావా? అవునండి. పాప సరే వెళ్ళు. థాంక్స్. ఒక 100 ఇచ్చి. అంత నా దగ్గర లేదండి. అయితే కోర్టుకు పద, 500 ఫైన్ వేస్తారు. కమాన్ ఫాలో మీ. 50 మాత్రం ఉందండి. 100 రూపాయలు కూడా జేబులో లేకుండా ఎందుకు ఎందుకు సిగ్గలేదు? ఇవ్వ పోయా పో. వెళ్ళు. హాయ్, ఏంటి సరాసరి స్టైల్ గా నో పార్కింగ్ బోర్డు దగ్గర ఆపా? ఏమండి ఉద్దేశం? నువ్వు ఏమన్నా స్పెషలా? ఏంటి గుద్దుతావా? ఏదో కుర్రాడివి, ఫస్ట్ టైం తప్పు చేసిన వాళ్ళ కనిపిస్తున్నావని వదిలేస్తున్నాను. హాయ్, ఎవరిదా స్కూటర్? ఇదిగా ఇక్కడ ఇక్కడ 500 ఎవరు కనిపించకుండా చేతిలో పెట్టే. కోర్టుకు వెళితే 1000 రూపాయలు ఫైన్. ఏంటి స్మైల్ ఇస్తున్నావు? జోక్ చేస్తున్నాను అనుకుంటున్నావా? నో బేబీ నో, ఐఎమ్ సీరియస్. చూడు యష్ రాణి, నా దగ్గర బేడీలు కూడా ఉన్నాయే. పోలీస్ స్టేషన్ అంటే నీ అత్తవారి అనుకుంటున్నావా బాబు? నో పార్కింగ్ కేసు కింద బుక్ చేసి నిన్ను రేప్ కేసులో ఇరికించేస్తా. రెండు చేయి కూడా వద్దు, బెడి లేసేస్తాను. నిజంగా వేసేస్తాను. పొట్టు వేసుకో పప్పి, ఇంకా లేట్ ఎందుకు? నేను పారిపోకుండా ఉండటం కోసం రోజు కలిసి సంపాదిస్తున్నావు. సొంత పెళ్ళని అడిగినట్టు ఏమిటా చదువు? డబ్బు ఎక్కడ దాచావు? ఎక్కడైనా నువ్వు ఎక్కడ పడితే అక్కడ చేతులు చాపి లంచాలు అడగడం లేదు. ఎన్నాళ్ళు ఏం చేస్తున్నావు వ్యాపారం? ఇప్పుడే సార్, మీరు చెప్పినట్టుగానే జీప్ తెచ్చాను సార్. నువ్వు మీరు పోలీసా? ఎస్పీ పరశురామ్. ఏమి స్టోక్ ఇచ్చావు గురు? రెండింటికి కోర్టు తీసుకోవాలి. వివరాలు ఇక్కడ రాశాను, ఎఫ్ఐఆర్ తయారు చేయండి. నేను డీజీపీ ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఎస్ సార్. ఎమ్మ విషయంలో జాగ్రత్త. ఎస్ సార్. థ్యాంక్ యూ. ఏమిటమ్మా అన్నావు? థ్యాంక్ యూ అన్నాను. చీటింగ్ చేసామని సెల్లో పెడితే కంగారు పడ్డానికి బదులు ఏదో 5-స్టార్ హోటల్ రూమ్ లో పెట్టినట్టు థ్యాంక్ యూ అంటావేమిటి? మా బావున్న ప్లేస్ నాకు 5-స్టార్ హోటలే కదా బాబాయ్. బావా జబడు వాడు. వాట్? నా బావ గారిని ఎప్పుడు వాడు అంటావా? సార్ మీ ఎస్పీ గారిని వాడు అంటావా? అమ్ము కన్ను పడ్డావా? ఎస్పీ గారి మద్దతుని నాకు నాకు కన్ను పడ్డావా? బాబాయ్ బాబాయ్ విడి అయిపోయాడు. మా బావ రాగానే చేతులతో జగ విని బ్లాస్ట్ చేయించేస్తాను. అమ్మ అమ్మ తొందర పడకమ్మా, మా వాడికి నర్వల్ వీక్నెస్, 5 నిమిషాలకు ఒకసారి అలా కన్ను కొడుతూ ఉంటాడు. అయ్యయ్యా అయితే పర్వాలేదు. అది సరేగానమ్మా, మీరేమో ఎస్పీ గారి మరదలు అంటున్నారు, ఆయనేమో మిమ్మల్ని సెల్లో పెట్టారు, పైగా 2 గంటలకి కోర్టు అంటున్నారు. అక్కడే ఉంది మెలక. చిన్నప్పటి నుంచి మా బావ నేను చాలా ఘాటుగా ప్రేమించుకున్నాం.
కానీ మా అమ్మ నాన్నకి నేను పోలీస్ వాళ్ళని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. వాళ్ళ ఇద్దరుగా మేము కలుసుకునే అవకాశం లేదు. అందుకని నన్ను అరెస్ట్ చేసి సెల్లో పెట్టాడనుకో, గంటల తరబడి ఒకరినొకరు చూసుకోవచ్చుగా. మధ్యాహ్నం కోర్టుకు వెళ్లే వంకతో ఎంత మ్యాట్నికి వెళ్ళొచ్చుగా. బాబాయ్ చూడు బాబాయ్, వీటి మళ్ళీ కన్ను కొట్టున్నాడు. ఓరి నీ కన్ను. ఏంటో అలా చూస్తావు? ఎస్పీ గారి మరదలు గుట్టలిపిస్తుంది బాబాయ్. ఇప్పుడు కళ్ళు తెరవండి బాబాయ్. బాబాయ్ మీకు విషయం తెలుసా? మీ ఎస్పీ గారు మీ అందరి ముందు అంత స్ట్రిక్ట్ గా ఉంటారా? నా దగ్గర వచ్చేసరికి అన్ని చిలిపి వాళ్ళే చెప్పాడు. ఏమిటి, ఎస్పీ పరశురామ్ గారు చిలిపి చేస్తారు కూడా చేస్తారా? ఒకసారి ఏమైందో తెలుసా, ఇది చానాళ్ళ క్రితం అన్నమాట. మా బాబేమో ట్రైనింగ్కి వెళ్ళిపోతున్నాడు, పెడితే నెల వరకు తిరిగి రాడు. ఆ రోజు సాయంకాలం మేము ఎలాగైనా కలుసుకోవాలనుకున్నాం. బయటికి వెళ్దామంటే వీధుకు ముందు దగ్గర మా నాన్న పడుకొని కునుకు తీస్తున్నారు. ఇంతలో గోడ దూకి మా బావ పెరట్లోకి వచ్చేసాడు, నన్ను చూసి సైక్ కూడా చేశాడు. ఇదిగో నరాల విక్నెస్, ఇది మా పెరటి గుమ్మం. అర్థమైంది, ఇప్పుడు నేను మీ అమ్మగారు. మా వంటగది కిటికీకి ఊసలు లేవన్న విషయం నాకు అప్పుడు గుర్తుకొచ్చింది. మెల్లిగా కిటికీ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి కిటికీ ఎక్కాను. ఎక్కి కిటికీలోంచి ఇలా దూకాను. తర్వాత నన్ను చూడగానే మా బావ అమాంతంగా నన్ను చూసుకున్నాడు. సారు ఇక చూపించండి మీ జోరు. ముద్దు చుల్లక తెల్లారగానే తేనె మనక, ఓ పాప ఇల్లు నీవు అల్లక, ముగ్గు నేను గిల్లక, ఇంతలోనే అంత అల్లక. వచ్చినాక ముద్దు చుల్లక తెల్లారగానే తేనె మరక, ఓ పాప ఇల్లు నీవు అల్లక, ముగ్గు నేను గిల్లక, ఇంతలోనే అంత అల్లక. ముద్దు చుర్రక తెల్లారగానే తేనె మరక, పాప
ఇల్లు నీవు అల్లక, ముగ్గు నేను గిల్లక, ఇంతలోనే అంత అల్లక. ముందుగా నాతో ముడిపడక, అప్పుడే ఒడిలో స్థిరపడక. లేచినా లేడిది సంచారం, తిన్నని చిన్నిరి చీరకు చిన్నిరి ఉక్కిరి దిక్కిరిలే. ముడుచినక ముద్దు చిర్రక, ఎల్లారగాని తేనె మర్రక. ఓ పాప ఇల్లు నీవు అల్లక, ముక్కు నేను గిల్లక, ఇంతలోనే అంత అల్లక. ఇదంతా కలేనన్నమాట. ఇదేకం సార్, ఈ మాట కాదు అమ్మాయి గారి పోవై. ఇంకెక్కడ అమ్మాయి అని నాకు దారి ఎదురొచ్చిందండి. అయ్యి బాబు ఎస్పీ గారు. ముఖం చూడేలా ఆ అమ్మాయిని కోర్టు తీసుకోవడానికి అన్ని సిద్ధంగా ఉన్నాయా? సిద్ధంగా ఉన్నాయి సార్. ఏమిటి గడప మార్చింది? యూనిఫార్మ్ లో కోర్టుకి వెళ్తే బాగుండదని మేమే చీర కట్టించాం సార్. సరే, సెల్ ఓపెన్ చేయి. మీకెందుకు సార్ శ్రమ? కోర్టుకు నేనే తీసుకెళ్తాను. నేను సెల్ ఓపెన్ చేయమందే కోర్టు తీసుకెళ్ళడం కోసం కాదు. లాఠీ లైవ్ ఓపెన్ ద సెల్. సాధారణంగా ఆడవాళ్ళంటే నాకు చాలా గౌరవం. వాళ్ళని చిన్న మాట అంటానికి కూడా వెనకడతాను, కానీ ఎందుకో నేను చూస్తుంటే తప్పనిసరిగా చేయి చేసుకోవాలనిపిస్తుంది. పోలీస్ వేషం వేసి క్లబ్ లో చీటింగ్ చేసినందుకు ఈ దెబ్బ. ట్రాఫిక్ పోలీస్ లా నటించి లంచం తీసుకోవడానికి ప్రయత్నించినందుకు ఈ దెబ్బ. కన్నీళ్లతో కాళ్ళు కడుగుతా బట్టి బూట్లు అడ్డొస్తున్నాయి సార్. ఏ కోటా తప్పించుకోవాలని వేషం వేశాడో ఆ కోటా పడిపోయింది. గోక విప్పేస్తారు, నన్ను క్షమించండి సారు. ఇంకెప్పుడు నాతో ఆటలాడకండి. బాబాయ్. ఎప్పుడో చిన్నప్పుడు కలిసి చదువుకున్న సంగతి గుర్తు పెట్టుకుని వచ్చి నా షాప్ ఓపెన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. చిన్నప్పటి స్నేహం అని అండి అంటావేమిటి? స్నేహానికి కృతజ్ఞతలు పనికిరావు సార్. నా గుర్తుగా ఈ పట్టుబట్టలు ఉంచండి. నేను దీనికోసం రాలేదు. ఈ బట్టలు 6 నెలల్లో చిరిగిపోతాయి, కానీ మన స్నేహం 60 ఏళ్ళైనా చెదిరిపోలేదుగా. ఉంచు కాకారావు. అయ్యా, చేతిలో ఏముంది? సంచి. సంచిలో చెయ్యి. చేతిలో సంచి అండి. ఆ సంచి వాళ్ళకి ఇచ్చే. అయ్యా, కుట్టువారు ప్రేమతో నాకు బహుమానంగా ఇచ్చారండి. నిజమే, నేను కాదనడం లేదు. మరి కానీ మనం తీసుకోవడం బాగుండదు, ఇచ్చే. అయ్యా, మీకు ఇచ్చింది మీకు నచ్చలేదు, మీరు తిరిగి ఇచ్చేశారు. నాకు ఇచ్చింది నాకు నచ్చింది, నేను ఉంచుకున్నాను. ఇందులో తప్పేమిటండి? మర్యాదగా నువ్వే ఇచ్చేస్తావా, లేకపోతే వాళ్ళని పిలిచి లాక్కోమని చెప్పమంటావా? అంత శ్రమ తమకు అక్కర్లేదులేండి.
అంతగా అవసరం అనుకుంటే ప్రిస్టేజ్ కోసం డబ్బులు పెట్టి నేనే కొనుక్కుంటా. ఇదిగో బాబు సొంత డబ్బులు పెట్టి కొనుక్కుంటాను. చెప్పండి బాబు వీటి ఖరీదు ఎంత? పట్టు పంచే షర్టు కలిపి 5,890 రూపాయలండి. ఆరు వేల రూపాయల? నేను ఎలా కనబడుతున్నాను బాబు మీకు? నా 6 నెలల జీతం మీ బట్టలకిచ్చి నేను రోడ్డు మీద అడుక్కు తినాలా? దేశమా? తెలుగుదేశమా బాబు? కాదు నాయన, భారతదేశం. ఏమా శాంతి, నాన్నగారు ఇంట్లో లేరా? టెక్స్టైల్ షాప్ ఓపెనింగ్ కి వెళ్ళారనయ్య. ఎవరన్నా ఫోన్ చేస్తే 10 నిమిషాలు తర్వాత చేయమను. వాడు వెళ్ళేంత వరకు నువ్వు ఇక్కడి నుంచి కదిలినా నోరు మెలిపినా పీక పిసికేస్తాను ఏమనుకున్నావు? తుపాకీ ఆ పైన పెడుతుంటే జారి కింద పడి పెళ్ళిందంతే. ఏ టెర్రరిస్ట్ ఉన్నాడు? భయపడ్డానయ్య. సరే మీరు వెళ్ళండి, నేను స్నానం వచ్చేస్తాను. మళ్ళీ ఆ చప్పుడు ఏమిట్రా? హలో, ఎవరా అమ్మాయి నువ్వు? నమస్కారం పెద్దమ్మ గారు. అని సిస్టర్ అనుకుంటారు, అడుగుడు అలా కూర్చొని మాట్లాడుకుందాం. చాలా పెద్ద స్టోరీ. ఏమిటి చెప్పు. ప్లీజ్ ప్లీజ్ కమ్. నేను చాలా మంచి ఫ్యామిలీలో నుంచి వచ్చాను. అయ్యో అలా అనలేదు, నా మాట వినండి. ఓ దొంగ విధవ పారిపోతే ఈ పిక్చర్స్ అంతా చూపిస్తుంటారే, అలా డబ్బు నా పర్సులో వేసి పారిపోయాడు. ఇదిగో ఈ పిచ్చి ఆయన నన్ను పట్టుకున్నాడు. నేను ఎక్కడ వద్దాను? నన్ను పట్టుకున్నారు. నన్ను పట్టుకున్న తర్వాత నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీ మీద కేసు లేకుండా చెయ్యాలి అంటే నువ్వు నేను ఏమిటమ్మా చెప్పు. ఒక రోజు నన్ను బెడ్రూమ్ కు రా. నేను చెప్పేది అబద్ధమా పెద్దమ్మ గారు? నావే అబద్ధాలు అయితే ఇంత పెద్ద బిల్డింగ్ లో ఈ మూల ఆయన బెడ్రూమ్ ఉన్న సంగతి ఆయన చెప్పకపోతే నాకే తెలుసు. హలో, ఎవడరా అది పొద్దున్నే? రామ్, పరశురామ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నేను ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతాను తెలుసా? నీ స్టేషన్లోంచి, నీ టేబుల్ మీద ఫోన్లోంచి. నువ్వెన్నింటికి డ్యూటీకి రావాలి? 6 గంటలకు సార్. మరి ఇంకా ఎందుకు రాలేదు? అది ఈరోజు నాకు ఒంట్లో బాగుండలేదు, రాత్రంతా మోషన్స్. అయినా 10 నిమిషాలు అక్కడ ఉంటాను సార్. నాకు భయపడి నువ్వు స్టేషన్కి రావాల్సిన అవసరం లేదు. మీరంతా భయపడాల్సింది మీ మనస్సాక్షికి, మీ ఒంటి మీద నా కాకి యూనిఫామ్ కి, నెత్తి మీద పెట్టిన టోపీకి. ఎస్ సార్. ఈ సుమతి శతకం అంతా నేను ఎందుకు చదవాల్సి వచ్చిందో తెలుసా? నువ్వు కూడా నీ తండ్రిలాగా తప్పుదారి పట్టకూడదని. ఎస్ సార్. రోజు నీ స్టేషన్ మీదుగా జాగింగ్ వెళ్తుంటాను, మళ్ళీ రిపీట్ కాకూడదు. జాగ్రత్త. వాట్ ఇస్ దిస్? రాయపు గారు అంతే సార్, యాస్టే వాడరు, బూట్కోలే వాడతారు.
555 స్టేషన్ ని క్లీన్ గా ఉంచండి. యా సార్. గుడ్, వెరీ గుడ్, బెస్ట్ క్యాచ్. షీఈస్ అ గోల్డ్ మైన్. శివరాజు, నీకు నేను 10,000 రూపీస్ బోనస్ గా ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. ఒక్కర్ని కాదు, సుధీర్ని, ఉస్మాన్ని ఇద్దరిని రెడీ కమ్మను. ఎస్ సార్. స్పెషల్ ఐటమ్ గా తిద్దాం. వెంటనే రెడీ చేస్తాం సార్. ఏరా పాప, అప్పుడే కలుగుతుందేంటి? డోస్ ఏమన్నా తగ్గిందా? లేదు సార్, రెగ్యులర్ డోసే ఇచ్చాం. హెల్దీ బేబీ అన్నమాట. ఇంకో డోస్ రెడీ చేయి. అలాగే సార్. నేను ఎక్కడ ఉన్నాను? సేఫ్ గా మా కస్టడీలోనే ఉన్నాం. ఎవరు మీరు అంతా? ఏమీ లేదు బేబీ, మా వాళ్ళిద్దరు నిన్ను కన్నే చీరా నుండి విడిపిస్తుంటే దాన్ని మేము ఈ పుల్లి కెమెరాలో బంధిస్తాం. అర్థం కాలేదా? డిఎఫ్ అంటే బ్లూ ఫిల్మ్. డోంట్ వరీ పాపా, డోంట్ వరీ. ఈ ఇంజెక్షన్ చేయించుకున్నావు అనుకో, నీకు లోకము తెలియదు, చేసే పాపము తెలియదు. కొంతమంది మనుషులు, టీవీ, వీడియో కెమెరా అన్నీ ఉండాలి. ఒకడు హ్యాక్ చేసుకుని నల్లగా బలంగా వాడు నాకు మద్యం చేసిన చేయబోయాడు. వాడి దగ్గర నుంచి ఎలాగో తప్పించుకుని నేను బయటికి పారిపోయవచ్చు. సార్ ఆగండి. నేను బస్ స్టాండ్ లో బస్సు కోసం వెయిట్ చేస్తుంటే ఎవరో నన్ను సూతో పొడిచినట్టు అనిపించింది. నాకు సూ తప్పింది. కళ్ళు తెరిచేసరికి నేను మంచం మీద ఉన్నాను. అదిగో సిరంజి. మళ్ళీ వాళ్ళని చూస్తే నువ్వు గుర్తుపడగలవా? తప్పకుండా గుర్తుపడతాను సార్. గుడ్. ఈనాడు ఆడపిల్లకు మత్ ఇంజక్షన్స్ ఇచ్చి వాళ్ళ మాయం చేసి వాళ్ళ మీద బ్లూ ఫిల్మ్స్ తీసే పెద్ద ముఠా నువ్వు కళారా చూసావు. ఈ క్షణం నుంచి నువ్వు బయట తిట్టడం వీల్లేదు. నాతో పట్రా. నీకు అవసర ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి నేను ప్రత్యేకంగా ప్రశ్న పెడతాను. సారీ సార్, నేను ఇంటికి వెళ్ళాలి. నా అడ్రస్ ఇవ్వు, నేను వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాను. కుదరదు సార్, కెటి పరిస్థితిలో నేను ఇంటికి వెళ్ళాలి. డోంట్ సిల్లీ. నువ్వు చూస్తున్నావు భయంకర ముఠాని. దే ఆర్ నోటోరియస్ కిల్లర్స్. వాళ్ళని గుర్తుపట్టగలిగిన నిన్ను ప్రాణాలతో వదలరు. నేను నా ప్రాణాల గురించి ఆలోచిస్తే అవతల చాలా ప్రాణాలు పోతాయి సార్. ఇది నీకు బామ్మా, నాకు పెట్టవే. నీకు తిను బామ్మా. చెప్పకుండా రెండు రోజులు నుంచి చుట్టూ గింజన్న కడుతున్నావు. భగవంతుడు మనకి ఇలా రాశాడు. ఒరేయ్ తప్పురా, అలా అనకూడదు. అక్కే వచ్చేసిందా? వచ్చేటప్పుడు నీకు బిస్కెట్లు, చాక్లెట్లు అన్ని తెస్తానని నాతో చెప్పిందిరా. హా, నిజంగానా? అక్కతో పోలీసు వచ్చాడా? అమ్మో సార్, మా అక్కని అరెస్ట్ చేయండి సార్. మా అక్క మంచి సార్. అవును సార్, మా అక్క చాలా మంచి సార్. మాకు అమ్మ నాన్న ఎవరు లేదండి. అక్క ఆమె ఉన్నారు. మా అక్క ఏదైనా తప్పు చేసింటే మేమందరం గుంజలు తీస్తాం సార్. మా అక్కని వదిలేండి సార్. మరి పోలీసు అంకుల్ మన మాట నమ్మటం లేదురా. రెండు అందరం గుంజలు తీద్దాం. అరే ఆగండి. చూడమ్మా, ఇప్పుడు నేను మీకు పరిస్థితి వివరించి చెప్పలేను. నాతో రావడం చాలా అవసరం. బయలుదేరు. వదలండి. పోలీసులకు మనసు ఉండదని మరోసారి నిరూపించుకున్నారు. మా పరిస్థితి ఎవడో చూసి కూడా మళ్ళీ అదే పాట పాడతారేమిటి? నేను వీళ్ళు వదిలిపెట్టి రాను. ఏం చేసుకుంటారో చేసుకోండి. సుకుమారి బాబు, దాని ఆవేదన కట్ట ఉంది. దాన్ని ఏవి అనకు. దీనంతటికీ కారణం నేనే. గత 20 ఏళ్ళుగా దీనిలాగే ఎందరో అనాథులు చేరదీశాను. అందరూ పెద్దవాళ్లే, ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. ఇది తప్ప. నా ఆస్తి తరిగిపోయింది. కానీ అనాథులు మాత్రం మిగిలిపోయారు. ఇప్పుడు వీళ్ళందరికీ ఇది పాలిపని తల్లి. అన్నం పెట్టే అక్క బాబు,
నాన్న నాకు గ్రెనైట్ గన్లు కావాలి, నాన్న నాకు ఎక్స్పోర్ట్ లైసెన్సులు కావాలి అని అడిగే మంత్రి కొడుకులు ఉన్న ఈ రోజుల్లో అమ్మ నాన్న లేని వాళ్ళ కోసం అనాథాశ్రమం అడిగావు, చాలా సంతోషం. వెంటనే శాంక్షన్ చేయిస్తాను. ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ అయిన తర్వాత ఆ అమ్మాయిని తీసుకుని ఆఫీస్కి వచ్చేయండి. ఎస్ సార్. బీ కేర్ఫుల్. అరే అదే తప్పమ్మా, అందమైన పూలు ఎప్పుడు దేవుడు పాదాల దగ్గర ఆడవాళ్ళ తల్లోనూ ఉంటేనే మరింత అందం. ఎదుటివాడు ఆకలి తెలిసిన వాడే దేవుడు బాబు, అందుకే నీ కాళ్ళ మీద వేశారు. నువ్వు కలకాలం చల్లగా ఉండాలి. దేనికి? అందమైన పూలు ఎప్పుడు దేవుడు పాదాల దగ్గర ఆడదాని తల్లోనూ ఉండాలని మీరేగా ఉన్నారు. అయితే దేవుడు పాదాల దగ్గర వాళ్ళు వేసేశారు ఈ పూని. ఇప్పుడు మీరు దానికి ఇంకా చాలా టైం ఉంది. ఏమి స్ట్రోకిచ్చావు గురు? పడదా పడు చాటల్లో
ఏంటి ఊపురు వచ్చని ఆవిరి ఉప్పు నరిగింది నేను మీకేం చెప్పాను? కపాలి స్ప్రహరా గారు నాకు ఫోన్ చేయడం చెప్పాను కదా, ఎందుకు చేయలేదు? నేను వెంటనే కమిషనర్ ఆఫీస్కి ఫోన్ చేశాను సార్, వచ్చి స్టేట్మెంట్ కూడా తీసుకోమన్నాను సార్. ఎవరు మాట్లాడారు? పేరు అడిగితే లైన్ కట్ చేశారు సార్. ఈరోజు మధ్యాహ్నం 12:30కి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కపాలికి స్పృహ వచ్చాడు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ మీలో ఎవరు తీశారు? అలాంటి ఫోన్ ఏమి రాలేదు సార్. ఆర్ యూ ష్యూర్? Yes sir. రాయప్ప ఇక్కడికి వచ్చాడా? వచ్చాడు సార్. ఇవాళే కాదు, వారం రోజులుగా రోజు రాయప్ప వస్తూనే ఉన్నాడు సార్. ఎందుకని అడిగితే కమిషనర్ గారితో ఇదో పర్సనల్ గా మాట్లాడే పని ఉందని చెప్పాడు సార్. ఏంటి సార్ ఇది? వారం వారం పేమెంట్స్ ఇస్తే పోలీస్ రైడింగ్ జరగదన్నారు. నేను 2 టౌన్ ఎస్ఐ గారు వచ్చి మా కంపెనీ నుంచి ఇద్దరు అమ్మాయిలు తీసుకెళ్లిపోయారు. ఏం చేయమంటావే? ఊళ్ళో ఒక ముఠ అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తుంది, ప్రజల దృష్టి అటు నుంచి మళ్లించడానికి అప్పుడప్పుడు ఇలాంటి చిన్న రైడింగ్స్ చేయక తప్పదు. ఏమేరా స్వామి సార్, అమ్మాయిల సంగతి కనుక్కోమన్నా కదా, ఏమైంది? వెళ్ళి కనుక్కున్నానండి, ఆ పిల్లలు అక్కడ లేరు. లేరా? ఏమయ్యారు? ఒక అమ్మాయినేమో ఎస్ఐ గారు టీపీకి తీసుకెళ్లారండి, ఇంకొక అమ్మాయినేమో ఏఎస్ఐ గారు. నమస్కారం బాబు గారు. Come here. Rababai. వెళ్ళి రెండు కూల్ డ్రింక్స్ పట్టండి. Yes sir. తరగ పట్టరాబాయ్. నువ్వు కూడా. ఎందుకు సార్ తలుపులేస్తున్నారు? తలుపుల గొళ్ళాలు సరిగ్గా ఉన్నాయో లేవో చెక్ చేస్తున్నాను. మా తలుపులు చాలా స్ట్రాంగ్ సార్, ఎమర్జెన్సీ రోజుల్లో కూడా ఈ స్టేషనే వాడేవాళ్ళు. లోపల ఎంత అరిచిగి పెట్టినా బయటికి అస్సలు వినపడదు. గుడ్ నాకు అదే కావాలి. తలుపులు వేసుకుని లోపల ఏం చేస్తున్నట్టు? నిన్న కపాలి మర్డర్ జరిగింది కదా, ఆ విషయం గురించి సీరియస్ గా మాట్లాడుతున్నట్టున్నారు. అవును రాయప్ప గారు, మీరు గత వారం రోజులుగా మీ స్టేషన్ లో కంటే కూడా కమిషనర్ గారి ఆఫీస్ లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారని విన్నాను, నిజమేనా? అబే అలాంటిదేం లేదు సార్. నిన్న కపాలికి స్పృహ వచ్చిందని డాక్టర్ నాకు చేసిన ఫోన్ నువ్వు రిసీవ్ చేసుకుని ఆ ఇన్ఫర్మేషన్ నాకు ఎందుకు చెప్పలేదు? అదేం లేదు సార్, నాకే పాపం తెలియదు. కపాలికి స్పృహ వచ్చిందన్న విషయం మొట్టమొదటి తెలిసింది నీకు, అవునా? ఆ ఇన్ఫర్మేషన్ ఎవరికి అందించావు? నాకేం తెలీదు. చెప్పు, కపాలిని ఎవరితో చంపించావు? నాకేం తెలీదు. పరశురామ్, డ్యూటీలో ఉన్న ఎస్ఐని పోలీస్ స్టేషన్ లో కొడుతున్నావు, నీ మీద కేసు పెడతాను. కేసు పెడతావా? పెట్రా,
దెబ్బలు ఎక్కడ తగిలాయని లాయర్ అడిగితే ఇవి ఎస్పీ పరశురాం కొట్టిన పోలీసు దెబ్బలు కంటికి కనిపించవు సార్ అని చెప్పు. సాక్షులు ఎవరైనా ఉన్నారా అని అడిగితే అందరి బయటికి పంపి తలుపులు మూసి మరీ చెత్త కొట్టాడని చెప్పరా? నీ తండ్రి డిపార్ట్మెంట్ కు చేసిన ద్రోహాన్ని కూడా మర్చిపోయి అప్రాల్ ఎస్ఎస్సి చదివిన నీకు ఈ పోలీసు ఉద్యోగం ఇచ్చారు. అలాంటి ఈ కాకీ యూనిఫామ్ నీ ఒంటి మీద ఉండాలని నువ్వు అనుకుంటే కపాలి ఎలా చనిపోయాడో రేపు ఉదయం 10 గంటల కల్లా నువ్వు నాకు చెప్పాలి. లేదా కుక్కను కొట్టినట్టుగా కొట్టి కపాలిని కోమాలకు పంపినట్టు నిన్ను పంపిస్తాను. జాగ్రత్త. లోపల జరిగిన విషయాలు బయటికి చెప్పకూడదు. నీకే నష్టం. చెమట గుడ్ పదా. రాయప్ప, నేను చెప్పింది రేపటిలోగా చేయాలి, లేకపోతే ఇప్పుడు జరిగిన దానికి డబ్బులు జరిగే ప్రమాదం ఉంది. అర్థమైందిగా? వస్తా. కూల్ డ్రింక్ సార్. మీ ఎస్ఐ గారు మంచి వేడి మీద ఉన్నారు, వారికి ఉత్సాహపడతారు. అలాగే సార్, తీసుకోండి సార్. న్యాయాన్ని చట్టాన్ని రక్షించడం పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత. ఇంతవరకు నాకు సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్న శ్రీ దక్షిణామూర్తి గారు నా పేరుని పరపతిని ఉపయోగించుకొని చాలా పెద్ద మొత్తాల్లో లంచాలు తీసుకున్నారు. ఈ విధంగా అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఊటీలో 350 ఎకరాలు టీ ఎస్టేటు, 50 లక్షలు విలువ చేసే ఒక గెస్ట్ హౌసు, ఇతర అనేక వ్యాపార సంస్థల్లో షేర్లు కూడా కొన్నారని తగిన సాక్ష్యాధారాలతో నిరూపించబడింది. కంచే చేను మేసినట్టు ఓ పోలీసు అధికారి ఆ చట్టాన్ని దుర్వినియోగపరచడం చాలా విచారకరమైన విషయం. కాబట్టి ఆయన మీద వెంటనే తగు చర్య తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. నాన్న, నిన్ను అవమానించి నువ్వు సంపాదించిన కోట్ల ఆస్తిని లంచం అనే పేరుతో నీ కాకుండా చేసి నీ చావు కారణమయ్యాడా విశ్వనాథం? ఇప్పుడు వాడి కొడుకు పరశురాం నన్ను అవమానించాడు. అంతకు రెట్టింపు ఆస్తి సంపాదించి అంతకు 10 రెట్లు అవమానం వాడు పొందేలా చేసే వరకు నీ కొడుకు నిద్రపోడు నాన్న, నిద్రపోడు. గుడ్ మార్నింగ్ మిస్ పరశురాం. చేసిన తప్పు నోటితో చెప్పడానికి భయపడి కాగితం మీద రాసుకొచ్చావా? ఇది నోటితో చెప్పేది కాదు, కాగితం మీద రాసేది. నా రాజీనామా. నువ్వు బెదిరిస్తే భయపడటానికి నేనిప్పుడు నీ కిందుద్యోగిని కావాలి. డాక్టర్ ఫోన్ చేస్తే తీసింది నేనే, కపాలిని చంపించింది నేనే. కేసు పెట్టుకో. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, నా తండ్రి చావు కారణం మీ నాన్న, నా రాజీనామా కారణం నువ్వు. నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టను. నేను ఇక్కడికి వచ్చానని అందరికీ తెలుసు, చుట్టూ అందరూ చూస్తున్నారు. నాకేమన్నా జరిగిందో? బూటుగాలతో తంతే పోయే నీలాంటి వాడి కోసం బుల్లెట్ ఎందుకురా వేస్ట్ చేస్తాను. బాగుందమ్మా. ఈ అమ్మాయి ఏంటి, అన్నయ్యకి అంత ఇష్టమా? ఇక్కడి దాకా. ఏమిటే, నాన్నగారికి అప్లికేషన్ పెడుతున్నావు? ఏం లేదన్నయ్యా, నీ దిండు కింద ఈ ఫోటో దొరికింది. ఏ టెర్రరిస్ట్ అని నాన్నగారికి చూపిస్తున్నాను. ఏది? ఇదిగో. నిజమేనా? అబ్బే ఏం లేదు నాన్నగారు, ఈ సిటీలో ఆడపిల్లలను మాయం చేసిన ముఠాన్ని ఒక దాన్ని ఈ అమ్మాయి కళ్ళారా చూస్తుంది. వాళ్ళ అమ్మాయి మీద హత్యా ప్రయత్నం చేయొచ్చావునని నేను. దిండు కింద దాచావా? అబ్బే అలాంటిది ఏం లేదు. ఎందుకురా ముసుగులో గుద్దులాట? ఆ అమ్మాయి నీకు నచ్చింది, నువ్వు చేసుకుంటావు అంతేగా. ఏమిటేమిటి, నేను చూడకుండా, నేను ఓకే ఓకే అనకుండా కోడలు పిల్ల ఇంట్లో కాలు పడ్డాను వీల్లేదు. కాలు ఏమిటి పెద్దమ్మా, ఆ పిల్ల బాడీ మొత్తం పెట్టేసింది ఇంట్లో. ఎవరే అది? ఇదిగో చూడు. ఈ అమ్మాయా చక్క ఉంది. అంటే ఇంట్లో అందరూ చూసేశారన్నమాట. నేను ఒక్కడే అమ్మాయికుండి. మీరే కాదు నాన్నగారు, ఆ లిస్ట్ లో నేను కూడా ఉన్నాను. Thank you.
మా ఇంటికి వదినగా వచ్చిందంటే నన్ను గుర్తుపడుతుంది. తనని వీడియో తీయపోయింది నేనే అని మా అన్నయ్యతో చెప్తే నన్ను చంపేస్తాడు. నాకు చాలా భయంగా ఉంది భవన్ శంకర్ గారు, నేను పారిపోతాను, నన్ను ఎక్కడికైనా దూరంగా పంపించేయండి. ఎందుకు ప్రశాంత్ అంత కంగారు పడతావు? ఆ పెళ్లి జరగాలి, అది మీ ఇంటికి కోడలుగా రావాలి, ఆ తర్వాత నిన్ను గుర్తుపట్టాలి. ఇంత కథ జరగాలి కదా? అంటే వెరీ సింపుల్, దాన్ని మీ అన్నయ్య ఎక్కడ దాచాడో చెప్పడం నీ వంతు, ఆ పెళ్లి జరగకుండా ఆపడం మా వంతు. ఓకే? ఆ
అందమిచ్చే అర్థమై కల్ల నా ప్రేమ వయ్యారి పెళ్ళమా. చెప్పండి. ఆమె ప్రాణాలైతే కాపాడగలిగాం, కానీ తలక తగిన దెబ్బ బలమైంది కావడంతో నరాలు దెబ్బతిని కంటి చూపుపోయి. ఇంకొక దెబ్బ కొట్టుంటే దాని ప్రాణాలు పోయండి. సరైన టైంలో తగలట్ట అడుగు ఎస్పీ గారు. ఊరికే వర్రీ అయిపోకయ్యా, దాన్ని చంపకపోయినా కళ్ళు పోగొట్టి సగం చంపేశావు. ఇంకా గుడ్డిది జన్మలో మనల్ని గుర్తుపట్టే ఛాన్సే లేదు. నా కళలోకి చూసి ఆ మాట చెప్పే ధైర్యం లేక నీ కంటి చూపు పోయాక చెప్తున్నావా? కంటి చూపు లేని దాని కనుకే చెప్తున్నాను. మీరు ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న పోలీస్ ఆఫీసర్, ఈ కుటిదారి చేసుకుని సుఖపడలేరు. కుమారి, కళ్ళు లేని ధర్మదేవత నమ్ముకుని ఈ దేశమే బతుకుతుంటే మనసున నిన్ను నమ్ముకుని నేను బతకడంలో తప్పే ఉంది. మన ఈ పెళ్లి జరిగి తీరుతుంది. వచ్చి నానా గందరగోళం చేసి డాన్స్ చేసేవే ఆ రోజు చూసావు. కలకాలం బిడ్డా పాపలతో చల్లగా వర్తిల్లండి. నేను ఇంటి పని మనిషినేనమ్మా, చిన్నప్పటి నుంచి వీళ్ళందరినీ పెంచి పెద్ద చేశానుగా, అందుకని అభిమానంగా పెద్దమ్మా అని పిలుస్తా. ఇది నేను నీ అత్త మొగుణ్ణి,
శాంతి నాకు తెలుసు. ఇప్పుడు నీకు ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేస్తా. ఇట్రా రై ఇట్రా రై. వీడియో నిన్నే. వీడు ప్రశాంత్ నా తమ్ముడు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ మీద నమ్ముకున్నవాడు. ఎవరి మీద ఆధారపడకుండా వీడియో షాప్ పెట్టుకుని స్వయంగా సంపాదించుకుంటాడు. అలాగా వీడు పుట్టగానే మా అమ్మ చనిపోయింది. చనిపోతూ మా అమ్మ నాకరం మాటలు ఇంకా గుర్తున్నాయి. రే తల్లిగా నేను కొన్నాను, కానీ వీడికి ఆ భాగ్యం లేదు. తనకు ఆ లోటు లేకుండా నువ్వే చూసుకోవాలని వీడు నాకు అప్పగించి అమ్మ కనిపోసింది. ప్రశాంత్ గురించి మీరు ఇంకేం బాధపడకండి. ఈ రోజు నుంచి తను నా మరిది కాదు, నా బిడ్డ. దయచేసి నా మాట వినండి. ఈ పార్టీలో ఒక సభ్యుడిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఇన్నాళ్ళు ఉన్నందుకు నేను నిజంగా ఎంతో గర్విస్తున్నాను, ఆనందపడుతున్నాను. కానీ ఇప్పుడు రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయి నేను వాటితో రాజీ పడలేకపోతున్నాను. అంతేకాకుండా నాలాంటి వయసు మళ్ళిన రాజకీయ నాయకులు పదవుల్లోంచి తప్పుకుంటే అభ్యుదయ భావాలున్న యువకులకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అందుకే నా ఉద్దేశాన్ని అర్థం చేసుకుని రాబోయే ఎన్నికల్లో పాల్గొనకూడదన్న నా నిర్ణయాన్ని మన్నించవలసిందిగా సభ్యులందరినీ, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని సవినయంగా కోరుతున్నాను. సార్ 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 ఒక్క నిమిషం ఉండండి. మీరు తీసుకున్న నిర్ణయం తెలిసింది, నన్ను దండేసుకునివ్వండి. ఫోన్లే కాకారావు, నా నిర్ణయాన్ని నువ్వైనా సమర్థించావు. నేను దండేసింది అందుకు కాదండి. మరి మళ్ళీ మీరే ఎలక్షన్లో నిలబడి, మళ్ళీ మీరే గెలిచి, మళ్ళీ మీరే మంత్రి, మళ్ళీ మీ దగ్గర నేను 5 ఏళ్ళు పిఏగా పనిచేసి ఎవరి దగ్గర చేతులు చాపలేక నోరు కట్టుకుని బతుక ఈ దౌర్భాగ్యపు బతుకు నుంచి విముక్తి కలిగించినందుకు. ఏహా చూసుకోండి, ఏ విశాల హృదయం ఉన్న మంత్రి దగ్గర పిఏగా చేరి ఏడాది తిరగకుండా కోటీశ్వరుని అయి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. చాలా సంతోషం. థ్యాంక్స్. ఇన్నాళ్ళు మీ దగ్గర పనిచేసినందుకు నాకు మిగిలింది ఇదే. దేశమా, ఎక్కడ నా అవినీతి మంత్రి? ఎందుకు రా అలరుస్తావు? వీధికి ఒకడు దొరుకుతాడు కదా, వెతుక్క. ఎవరు? నేనే, స్నానం అయిపోయింది, టవల్ కోసం వచ్చాను. అంటే అలాగే బయటకు వచ్చేసారా? అవును. ఏ చీ హాడు. ఆహా, నీకేం కనపడదు కదే, ఎందుకంత సిగ్గు? హా కనపడాలేంటి, కాపురం చేస్తున్నానుగా, అది చాలు. ఏం స్ట్రోక్ ఇచ్చేవి? ఈ నెల 5వ తారీఖున జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ సింగిల్ మెజారిటీకి 1 సీటు తక్కువలో ఉంది. ప్రజాపార్టీకి 147, ఏపీపీ పార్టీకి 74, ఇతర ఇండిపెండెంట్లకి 73 సీట్లు వచ్చాయి. ఏ పార్టీకి ఖచ్చితమైన మెజారిటీ రాకపోవడంతో ఒక ఇండిపెండెంట్ మద్దతుతో అధికార పార్టీయే మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి విశ్వనాథం గారి రాజీనామా ప్రభావం ఆ పార్టీ మీద కనిపించిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఏమిటి పరుశురావు, అలా ఆశ్చర్యంగా చూస్తున్నావు? మన రాయపే, నీకింత ఉద్యోగం చేసిన వాడే, నీ కారు తలుపు తీసిన వాడే, నీకు భయపడి ఉద్యోగానికి రాజీనామా చేసిన వాడే. ఇది ప్రజాస్వామ్యం. నిజమే సార్, ఎవడు పడితే వాడు ఎలక్షన్లో నుంచోవచ్చు, గెలవచ్చు, మంత్రి కావచ్చు. ఏ అర్హత అవసరం లేని గొప్ప ఉద్యోగం కదా. ఐఎమ్ సారీ సార్, తన ఆఫర్ నేను అంగీకరించలేను. మిస్టర్ పరశురాం, నిన్నే సెక్యూరిటీ ఆఫీసర్గా వేయమని అతను అడిగిన తర్వాత నువ్వు కాదంటే అది నీ రాజీనామాకే దారితీయచ్చు. దానికి దీనికి ఏమిటి సార్ సంబంధం? మనం ప్రభుత్వ సేవకులం అయ్యా, తప్పదు. ఓకే సార్, రాయప్ప గురించి కాకపోయినా అతని ఎనుకున ప్రజలను గౌరవించి వాడికి, ఐ మీన్ వారికి రక్షణగా వెళ్తాను. మంత్రి రాయప్ప గారు జిందాబాద్. మంత్రి రాయప్ప గారు జిందాబాద్. మహాప్రభు, మీరు నన్ను పిఏగా పెట్టుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది తండ్రి. లేలే, నిన్ను ఆ పాత మంత్రి దగ్గర చూసినట్టుంది. అయ్యి బాబోయ్, ఆ పాయింట్ మీద నా జాయింట్ పీకేకండి. నీతి నీతి అనే ఆ మనిషి దగ్గర నిరాహార దృశ్యాలతో నీరసించిపోయాను.
కంచం నిండా లంచం మీరు తిని ఇన్ని ఇన్ని ఎంగిలి మెతుకులు అమోహాన పడేయండి. కుక్కలా మీ దగ్గర పడి ఉంటారు మహాప్రభు. అలాగే శోభం. మంత్రి రాయప్ప గారికి జై. మంత్రి రాయప్ప వెళ్ళి బయట ఉన్న వాళ్ళ లిస్టు రాసుకో. నమస్కారం అండి. సరోజ రా, చాలా కాలం ఏం చూసి బాగున్నావా? శుభాకాంక్షలు, ఈ పుస్తకం తీసుకోండి. ఏం ప్రేమ, ఏం అభిమానం, రా కూర్చొని మాట్లాడుకుందాం. సరోజ కూర్చో. ఇప్పుడు నిలబడే పొజిషన్ లో వాడున్నాడు, రమ్మను. అయినా నేను మంత్రిగా ఉండగా నీకు భయం ఏంటి? అవును నిజమే కదా. ఏం సరోజ, ఎలా ఉంది మన బిజినెస్? మీ దయ వల్ల మూడు లంగాలు ఆరు లుంగిల్లాగా జరిగిపోతుంది బాబు. ఈ మధ్యనే కొత్తగా మూడు బజ్జీలు వచ్చినాయి. ఒకటి మిర్చి, ఒకటి అరటి, ఒకటి వంకాయ. అలాగా మిర్చిని నా కోసం జాగ్రత్తగా ఉంచు, తీరిక తీసుకుని వస్తా. అంతకంటేనా? మీకోసం మూతేసి జాగ్రత్తగా ఉంచుతాను. ఈ పోలీసుల గురించి నువ్వేం కంగారు పడకు, వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. నువ్వు బయలుదేరు. వెళ్ళొస్తానండి, మీరు తప్పకుండా రావాలి మరి. అలాగే. నమస్కారం. నీ పేరేంటి? పేట ఎలా చూస్తావు? నాకు బాడీగార్డ్గా వచ్చినాడివి, పేరడిగితే చెప్పవే. ఇండియాకి ప్రధానైన కోర్టుకొచ్చినప్పుడు పేరడుగుతారు, ఎందుకో తెలుసా? పేరు చెప్పేప్పుడు అతను అతని మనసు ఏ కండిషన్లో ఉందో తెలుసుకోవటానికి. ఇప్పుడు నువ్వు నాకు బాడీగార్డ్గా వచ్చావు, ఏ గంజాయో గింజాయో కొట్టి వచ్చావు అనుకో, నాకు ఎలా తెలుస్తుంది? అందుకే పేరడిగా. చెప్పరసు రాబా, ఎంత టాపుగా చెప్పుకుంటావా నీ పేరు. సరే, నువ్వు నా దగ్గర చేయాల్సిన డ్యూటీ ఏంటో చెప్పారా? చెప్పారు. ఏంటో? జనం మీ మీదకి చెప్పులు విసిరితే లాఠీ చార్జ్ చేయాలని, మీకు మురదాబాదులు చెబితే మూసేయాలని, మిమ్మల్ని కుక్కను కొట్టినట్టు కొట్టబోతే వాళ్ళని కోరి పెట్టుకున్నారు కదా, మీ గురించి ఆ మాత్రం పట్టించుకోకపోతే ఎలా? కోరి నిన్నే ఎందుకు పెట్టుకున్నానో నీకు ముందు ముందు అర్థమయ్యేలా చేస్తాను. అందాక వెళ్ళి నా గుమ్మ ముందు కాపలాకాయ. మనం ప్రభుత్వ సేవకులమయ్యా, తప్పదు. ఎస్ సార్. సాధించాను నాన్న, సాధించాను. ఆనాడు పరశురామ్ తండ్రి విశ్వనాథానికి నువ్వు రక్షణగా ఉన్నావు, ఈ రోజు అతని కొడుకు నా ఇంటి ముందు కాపలా కాస్తున్నాడు. వాణ్ణి కుక్కను ఆడించినట్టు ఆడించి వాడంతటా వాడే ఉద్యోగానికి రాజీనామా చేసేట్టు చేయకపోతే నేను నీ కొడుకునే కాదు. అబ్బాయి ఏం చదువుకున్నాడు? MBA చేశానండి. కమల ట్రాన్స్ఫర్ పేరుతో మాకు 200 లారీలు ఉన్నాయి, ఆ కంపెనీ నేనే మేనేజ్ చేస్తున్నానండి. అబ్బాయి చదువుకున్నాడు, స్వయంగా సంపాదిస్తున్నాడు, మా అమ్మాయిని బాగా చూసుకోగలడన్న నమ్మకం మాకు ఏర్పడింది. మీరు కట్నం ఆశించిన పక్షంలో వచ్చే శ్రావణ మాసం ముహూర్తాలు పెట్టుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ నాకు అభ్యంతరం ఉంది. మా చెల్లెల్ని ఏ IAS ఆఫీసర్కు IPS ఆఫీసర్కు ఇచ్చి చేయాలనుకున్నాను, కానీ ఒక బిజినెస్ మ్యాన్కి ఇచ్చుకోదు. ఇది నా అభిప్రాయమే కాదు, మా చెల్లెల అభిప్రాయం కూడా. కుమారి, ఈ విషయం ఎవరు కలుగు చేసుకోవద్దు. అదేనమ్మా, ఆ విషయం మాట్లాడుతాను కాబట్టి మీకు బయలుదేరచ్చు. ఏది కాదు, ఆ అబ్బాయి నీకు ఇద్దరికే తెలుసు, మీరిద్దరూ ప్రేమించుకున్నారు. మీరు ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాతే అతను తన తల్లిదండ్రులను తీసుకుని ఇక్కడికి వచ్చాడు, అవునా? నోటితో చెప్పో. విన్నారుగా నాన్నగారు, ఈ విషయం మీకు కూడా తెలియాలని వీళ్ళందరినీ కొంచెం టెన్షన్లో పెట్టాను. ఐఎమ్ సారీ, ఈ సంబంధం నాకు ఇష్టం. కనపడలేదు. ఏమైంది? 5 నిమిషాల క్రితం బెడ్రూమ్ లోనే ఉంది, ఇప్పుడు చూస్తే లేదు. లేదా? నువ్వు సరిగ్గా వెతికివా. కుమారి, 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 ఏమిటి ఇక్కడ కూర్చున్నావు? సిగ్గు. సిగ్గా? దేనికి?
అయ్యా చిన్నపిల్ల ఏంటి చేస్తలు రాబడికి? నేను చిన్నపిల్లనే, మీరే నన్ను అనవసరంగా పెద్దదాన్ని చేశారు. నేను నిన్ను పెద్దదాన్ని? అవును, మీరేగా నన్ను తల్లిని చేశారు. ఏమిటి నిజం? ఓ మై గాడ్, ఐ లవ్ యూ డార్లింగ్. Oh,
ముట్టించొచ్చు, కవ్వించొచ్చు, కాటేయొచ్చు. ఒళ్ళంతా కొలిమి, కిస్ మీ బేబీ, టచ్ మీ, ఒళ్ళంతా కొలిమి. శ్రీమతి శ్రీ ఎస్వి మూర్తి గారు. మూర్తి గారు. రిటైర్డ్ ప్రొఫెసర్. రిటైర్డ్ ప్రొఫెసర్. 3x1. 3x1. థర్డ్ క్రాస్. థర్డ్ క్రాస్. హాయ్ ఎవ్రీబడీ. నో ఫియర్ బేబీ, ఐ యామ్ నేనే. ఓ నువ్వట్రా, మన కాకారావు అమ్మా. నో, నాట్ కాకారావు, కేకే రావు, రాయల్ కేకే రావు. రాయలా? యా, స్టేటస్ పెరిగింది, ఎరండ్ మనీ, చేంజ్ ఇన్ నేమ్, రాయల్. అలాగా, మరి ఆ జుట్టు ఏంటి? లేటెస్ట్ స్టైల్, తాజులో కటింగ్. మరి ఆ బట్టలు? ఫ్రమ్ బాంబే, బడా సాఫ్. అన్నీ బానే ఉన్నాయి, మరి ఆ చెవుకు పోగేమిటి? ఓ ఇన్సులేట్, డామ్ ఇన్సులేట్, లేటెస్ట్ పంక్ స్టైల్, డిస్కో డిస్కో డిస్కో. అయినా మీతో స్టైల్స్ గురించి మాట్లాడటం వేస్ట్ ఆఫ్ ది ఎనర్జీ, వేస్ట్ ఆఫ్ ది టైం, వేస్ట్ ఆఫ్ ది పుష్కు పుష్కు డస్కు డస్కు. టేక్ దిస్ కీ, మై కార్ ఆఫ్ మారుతి, రెడ్ కలర్. కారు కొన్నావా? నాట్ ఓన్లీ కార్, అబిడ్స్లో అరెకర స్థలం కొన్నాను, అందులో ఒక బ్యూటిఫుల్ బిల్డింగ్, నాట్ బిల్డింగ్, ప్యాలెస్ కట్టించాను, అందులో కారు ఉండాలి కదా. చాలా సంతోషం నాయన, ఇది తీసుకుని వెంటనే బయలుదేరు. వై, ఇల్లు కట్టారండి కుళ్ళ, ఎసిడిటీ. నీ పోకడ చూస్తుంటే నీ దొంగ డబ్బంతా నా దగ్గర దాచావని ప్రజలు అనుమానించే అవకాశం ఉంది. అమ్మా, ఆయనకు శుభలేఖి. హౌ పప్పా, నీ మ్యారేజ్, ఐ మీన్ నీ పెళ్లి. జస్ట్ వెయిట్, టేక్ దిస్ చైన్, 10 sovereigns of pure gold. What? Why kicking? Budak budak. ఏమటో, ఇదేదో కుక్క మెళ్ళలో వేసిన గొలుసుల వాసన వస్తుంటేను. డాటర్ జోకింగ్, ఫాదర్ లాఫింగ్. ఓ దేశమా, తినండి త్వర త్వరగా, సిగ్గు లేకుండా తినండి, ఒక్కొక్కళ్ళు 10 తినండి. తీసుకోండి సార్. ఇవాళ మీ పుట్టినరోజా? కాదయ్యా బాబు, మంత్రి గారికి డిగ్రీ వచ్చింది, బిఏ పాస్ అయ్యారు. అలాగా? 3 కోర్సు, 3 చదివి పాస్ అయ్యారు. ఇన్స్టెంట్ కాఫీ లాగా, ఇన్స్టెంట్ డిగ్రీ అనమాట. తీసుకో. పరీక్ష అయినా రసండి. అది కదే, నీకెందుక అలాంటి అన్ని కాకి పట్ల ఊడిపోగలవు, జాగ్రత్త. రా పరశురామ్, రా. ఏమిటి ఆ బోర్డు వంక అలా చూస్తున్నావు? నాదే రాయప్ప బిఏ. ఆ రోజేమన్నావు? ఆఫ్టర్ ఆల్ ఎస్ఎల్సి చదివిన నాకు మా నాన్న చచ్చిపోబట్టే ఎస్ఐ ఉద్యోగం ఇచ్చారా? ఆ మాట మళ్ళీ ఎవరు అనగడ చూడు. అందుకే కష్టపడి పట్టుదలతో డిగ్రీ సంపాదించాను. ఆ రోజు గుర్తుందా పరశురామ్, పోలీస్ స్టేషన్లో తలుపులు మూసి నన్ను చిత్రంగా కొట్టావు. ఇప్పుడు తలుపులు నేను మూశాను, ఇక్కడ సాక్షులు ఎవ్వరూ లేరు, నువ్వు నన్ను ముట్టడం లేదు, కొట్టడం లేదు, అయినా అరవనా? పరశురామ్ నన్ను కొట్టి చంపేస్తున్నాడు బాబా, కాపాడండి అని కేకలు పెట్టినా, నిన్ను బజార్కి ఇచ్చరా? ఇప్పుడు నేనేమైనా చేయగలను. నువ్వు నన్ను హత్య చేయడానికి ప్రయత్నించావని లాయర్లని జడ్జిల్నే కాదు, ఈ ఊరు మొత్తాన్ని నమ్మించగలను, నీ ఉద్యోగం ఓడగొట్టించగలను. ఆ రోజు పరశురామ్ది పై చేయితే, ఈరోజు ఈ రాయప్పదే. నేను నీ కింద పోలీస్ ఆఫీసర్గా పనిచేసేటప్పుడు నన్ను ఎన్ని రకాలుగా అవమానించావయ్యా, అవన్నీ మర్చిపోగలనా? దానికి రెట్టింపును అనుభవించేలా చేయకుండా నిద్రపోగలనా? కంగారు పడకు, ఇప్పుడు నేను అన్నవన్నీ జరగకుండా ఉండాలంటే, గతంలో జరిగినవన్నీ నేను మర్చిపోవాలంటే, అప్పుడు నా ఉద్యోగానికి నేను రాజీనామా చేసినట్టు ఇప్పుడు నీ ఉద్యోగానికి నువ్వు రాజీనామా చేసి. కుక్క, నీలాంటి నీచమైన పందికొక్కలకు భయపడే నేనెందుకురా నా ఉద్యోగానికి రాజీనామా చేయాలి? నేను నిన్ను హత్య చేయబోయానని ఊరందరినీ నువ్వు నమ్మించడం ఏమిట్రా? ఇప్పుడు నేను నిన్ను నిజంగానే హత్య చేయబోతున్నా. ఇంత భయపడే పిరికి సన్నాసివి నువ్వు నన్నేం చేయగలవురా? చవట దద్దమ్మ, దగులుపాచి,
ఘోరం బొక్క అని ఇంతకంటే ఎక్కువే తిట్టుండేవాడిని. నువ్వు నా కింద పనిచేసే పాత సేవ అయి ఉంటే. కానీ ఇప్పుడు మీరు ఒక మంత్రి గారు సార్, నేను మిమ్మల్ని అలా తిట్టకూడదు సార్, నేను మీకు గౌరవం ఇవ్వాలి సార్. ఐఎమ్ వెరీ వెరీ సారీ సార్. ఏం కొట్టాడండి దెబ్బ? అనవసరంగా ఆవేశపడకండి సార్. దేశ సమస్యలు మనకు చాలా ఉన్నాయి సార్. ఈ పగ తీర్చుకునే ప్రోగ్రాం మనం తర్వాత తీరిగ్గా పెట్టుకుందాం సార్. తలుపు ఎవరో కొడుతున్నారు సార్, నేను బోల్ట్ తీస్తున్నాను సార్. మీరు డిగ్రీ పాస్ అయిన సందర్భంలో అందరికి స్వీట్లు ఇచ్చాను సార్, మీకు ఇవ్వటం మర్చిపోయాను సార్, తీసుకోండి సార్. త్వరగా కానివ్వండి అయ్యా, టైం అవుతుంది. అలాగే సార్, కానివ్వండి. ఎస్పి పరశురామ్ హియర్. దొంగ సారానా? ఆర్ షూర్? ఏ రూట్లో వెళ్తుంది? లారీ నెంబర్ ఏపీకే 167. ఏమిటి అవసరాడు, కా త్వరగా నడుస్తావు, అవతల టైం అయిపోతుంది. అదేమిట్రా పెళ్లి కూడా పోలీసు బట్టలు వేసుకొస్తున్నావు? పెళ్లి కాదు పెద్దమ్మా, ఏదో కేసు పని మీద అర్జెంట్గా వెళ్తాను. రే, అవతల చెల్లెలు పెళ్లి పెట్టుకుని కేసు తీసుకుంటావిట్రా? అదాగు, కూతురుకి మనబడికి వచ్చేస్తాను, ఆ విషయం నాన్నగారికి చెప్పు. ఏమిటో, వీడు వీడు ఉద్యోగం తప్ప ఇతర ప్రపంచంతో సంబంధం లేదు. వస్తూ ఉంటాడమ్మా, ముహూర్తం టైం తప్పకుండా వస్తానని చెప్పాడు. చెప్పరా, ఎవతో లోడు? కమలా లారీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళ సార్. ఈ రాత్రికి మా ఓనర్ పెళ్లి సార్. మీకు దండం పెడతాను సార్, నన్ను వదిలేండి సార్. తీసుకోండి అయ్యా. పెళ్లిలో ఉంటారనే ధరించరు కదరా నువ్వు. నీ లారీలో దొంగసారా పంపిస్తావు మిస్టర్ పరశురామ్.
పోలీసు అడవైతే నీ ప్రతాప్ పోలీస్ స్టేషన్ చూపించుకో. అంతేగాని ఇంటర్వ్యూ నువ్వు చేసుకుని 10 మంది ముందు మన ఇంటి పరువు తీస్తావా? నీకేమైనా బుద్ధి? నువ్వు కేవలం పని మనిషివి, పని మనిషిలా పడు. ఎస్పీ పరశురాం దృష్టిలో తప్పు చేసిన వాడు తండ్రి అయినా అన్నైనా తమ్ముడైనా ఎవడైనా ఒక్కటే. పందిట్లో ఒక పోలీస్ ఆఫీసర్గా నేను చేసింది ఒప్పు, ఈ ఇంటి పెద్ద కొడుకుగా నేను చేసింది తప్పు. యూనిఫామ్లో ఉండగా నేను అవమానించిన ఈ పరశురాం ఇప్పుడు నీ బిడ్డగా క్షమాపణ కోరడానికి వచ్చాడు. పెద్దమ్మా, నేను ఆవేశంలో నోరు జారాలని నిన్ను నమ్మితే నన్ను క్షమించు. అహంకారంతో అన్నాడని మాత్రం అనుకుంటే నువ్వే శిక్షణ విధించు. బాబు బాబు, లే, అంతంత పెద్ద మాట్లాడకరా, నేను తట్టుకోలేను. నా బిడ్డ మనసు నేను అర్థం చేసుకోగలను. నిన్ను మనస్ఫూర్తిగా క్షమించాను రా నాయన, నిన్ను మనస్ఫూర్తిగా క్షమించాను. యువతల పెళ్లి జరుగుతుండగా 5 లక్షల రూపాయలు విలువ చేసే దొంగసారాన్ని తన లారీలో ఎగుమతి చేయబోయాడమ్మా. ఈ తప్పు చేసింది పరాయి వాడైతే నేను చేజేసుకుని ఉండేవాడు కాదు, కానీ అతను నా చెల్లెలి భర్త, అందుకే తటువులకు అలా ప్రవర్తించాను. ఏమ్మా, నేను చేసింది తప్పంటావా? మా అన్న ఎప్పటికీ తప్పు చేయడం. హలో, నేనేనయ్యా, నీ ప్రియమిత్రుడు రాయప్పని. పోలీస్ అంటే నువ్వేనయ్యా, ఎంత డ్యూటీ మైండెడ్. నీ చెల్లెల భర్తను కూడా చూడకుండా అతన్ని జైల్లో పెట్టావు కదయ్యా, ఇప్పుడు నీ ఇంటెల్లుడు ఎక్కడున్నాడో తెలుసా? అతనింట్లో. నేనే బెయిల్ ఇచ్చాను. నీకు విషయం తెలుసా పరశురాం? లారీ మాత్రమే నీ బావది, అందులో సరుకు నాది. 200 లారీలు ఉన్నవాడు ప్రతి లారీ ఎక్కడికి వెళ్తుందో ఎలా తెలుసుకోగలడయ్యా? అందులోనూ పెళ్లి హడావుల్లో ఉన్నాడు పాపం, అతనికి తెలియకుండా పొరపాటున ఒక లారీ మనకు పంపించాడు, అందులో మనం సారా లోడ్ చేయించాం. సొంత బావగారిని సెల్లో పెట్టి నువ్వు అతనికి శత్రువు అయ్యావు, బెయిలిచ్చి బయటికి తీసుకొచ్చి నేను అతనికి మిత్రుణ్ణయ్యాను. ఎలా ఉంది? మన మధ్య జరిగే యుద్ధానికి ఇది ప్రారంభం మాత్రమే, ఇక ముందు ముందు చూస్తావు ఈ రాయప్ప విశ్వరూపం. ఏమైందండి? ఘోరం జరిగిపోయింది కుమారి, చాలా పెద్ద తప్పు చేశాను. రారా, టిఫిన్ చేద్దు గాని. నాకు ఆకలిగా లేదని చెప్పానుగా. రే, జరిగింది తలుచుకున్నాను సే, బాధపడతావురా? అదో పీడకలు అనుకో, వచ్చి టిఫిన్ చేయి. ఏమండి? రండి పరశురామ్ గారు, రండి. జైల్లో బయటకు వచ్చిన మా అబ్బాయిని మళ్ళీ జైల్లో పెట్టడానికి వచ్చారా? గోపాలకృష్ణ గారు, నేను చేసింది పొరపాటే, కానీ ఏ పరిస్థితిలో చేశారో వివరించి
మా చెల్లెల్ని మీకు అప్పగించి వెళ్దామని వచ్చాను. 10 మందిలోనూ మా కుటుంబం పరువు తీసి నాలుగు గోడల మధ్య గుట్టు చప్పుడు కాకుండా కాపురం సర్దేసి పెడదామనుకుని వచ్చావా? అది కాదు గొప్ప. చంద్రం రే, మీరు తినే అన్నం మీద ఒట్టేసి చెప్పండి రా. ఈ పెద్ద మనిషి నా కొడుకుని పెళ్లి పెట్ల మీద అరెస్ట్ చేసి కొట్టుకుంటూ తీసుకెళ్లాడని మీరు మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పారా లేదా? చూసావుగా మా ఇంటి పరువు గుడిసెల దాకా ఎలా పాకిందో. పెద్దవాళ్ళలో ఏం జరిగినా అది బయటకు పొక్కేది ఈ పని వాళ్ళ వల్లే. అందుకే వాళ్ళందరి ముందు నా కొడుకు కాళ్ళు పట్టుకునే క్షమాపణ అడుగు. ఆ తరువాతే నీ చెల్లెలు ఈ ఇంటికి కోడలవుతుంది. ఏమిటో ఆలోచిస్తున్నావు? నా కొడుకు కాళ్ళు పట్టుకునే క్షమాపణ అడుగు, లేకపోతే నీ చెల్లెలు తీసుకుని బయటకు నడు. చూడండి, మా అన్నయ్య మీ కొడుకు కాళ్ళు పట్టుకుంటేనే నా కాపురం నిలబడుతుందని మీరు అనుకుంటే అలాంటి కాపురం నాకు అక్కర్లేదు. సింహం లాంటి మా అన్నయ్య తల వచ్చితేనే నా బతుకు బాగుపడుతుందంటే అలాంటి బతుకు నాకు అక్కర్లేదు. అమ్మా శాంతి. అవునన్నయ్య, కర్తవ్యం కోసం నిప్పులు కురిసే నీ కళ్ళు నా కోసం కన్నీళ్లు పెడితే నేను భరించలేను అన్నయ్య. నువ్వు రా అన్నయ్య, రా అన్నయ్య. ఒరే ఒరే జాగ్రత్త, నాకు తెలుసులే. ఏరా ప్రశాంత్, బాబు ఎలా ఉన్నాడు రా? అచ్చ నీలాగే ఉన్నాడు అన్నయ్య. కుమారి, కన్న బిడ్డను కళ్ళారో చూసుకోలేని దురదృష్టవంతురాన్ని, ఎప్పటికైనా నా బాబు నేను చూడగలనంటారా? తప్పకుండా చూస్తావమ్మా. నీ రిపోర్ట్స్ ఐ స్పెషలిస్ట్ డాక్టర్ ఫెర్నాండెస్ ఎగ్జామిన్ చేశారు, వచ్చే నెలలో ఆపరేట్ చేస్తా అన్నారు. అప్పుడు బాబునే కాదు మీ వాళ్ళందరినీ చూడొచ్చు. కుమారికి మొగబడి పుడితే 7 కొండలు ఎక్కువ వస్తానని మొక్కుకున్నాను. ఆ ముందు వెంటనే తెచ్చుకోవాలి. నీ కాపురం గుర్తు పెడితే అలాగే గుండు కొట్టించుకుంటానని మొక్కుకున్నానమ్మా. సార్, ప్రశాంత్ ఇంటికి వెళ్తానంటున్నాడు. ఎడిటింగ్ పని పూర్తి చేశాడా? కొంచెం బ్యాలెన్స్ ఉంది సార్, నరేష్ కప్పు చెప్పాను. ఏం ఫినిష్ చేసి వెళ్ళొచ్చుక, ఇంటి దగ్గర అంత అర్జెంట్ పని ఏంటి? హలో, నేనే భవానీ శంకర్ని. నీకు హ్యాపీ న్యూస్. ఏంటది? ఇప్పుడు ఎస్పీ గార్డ్ ఇంటిలో ఆ గుడ్డిది ఒక పని మనిషి తప్ప ఇంకా ఎవరు లేరు. ఏమయ్యారు? తిరుపతి వెళ్లారు, రేపు మధ్యాహ్నం వరకు తిరిగి రారంట. నువ్వు ఆ ఎస్పీ గార్డ్ని ఈ నైట్ ఇంటికి రాకుండా ఆపగలిగావంటే ఆ గుడ్డి దానికి కళ్ళు రాకముందే దాని కళ్ళు మోయించేసే ఏర్పాటు నేను చేస్తాను. నేను వాడిని ఆపుతాను సరే, ఇంట్లోనే మద్దతు చేస్తే గొడవ అవుతుందేమో. మనం ఇంట్లోకి వెళ్ళాం, విషాన్ని ఇంట్లోకి పంపిస్తాం. బాబు రోజు వచ్చేది. ఎవరు? పాలట్టుకొచ్చానమ్మా. ఓ సరే. లక్ష్మి, లక్ష్మి ఎక్కడికి వెళ్ళింది? హలో సార్, నేను చెప్పే జాగ్రత్తగా వినండి, వివరాలు అడగద్దు. ఈరోజు మీ ఇంట్లో ఇచ్చిన పాల ప్యాకెట్లో విషయం కలిపారు, మీరు వెంటనే ఇంటికి వెళ్ళండి. ఆ పాలు ఎవరిని తాగరేవద్దు. ఎవరు మాట్లాడేది? నేను ఎవరిన్న విషయం ఇప్పుడు ముఖ్యం కాదు. నేను చెప్పేది మాత్రం నిజం, మీరు వెంటనే ఇంటికి వెళ్ళండి. నా మాట నమ్మండి సార్, ఆ పాలు నిజంగానే విషయం కలిపారు, మీ ఎవరిని కాపాడుకోండి. హలో,
హలో, నేను రాముని మాట్లాడుతాను. మన ఇంట్లో పాల విషయం కలిపారట, ఆ పాలు ఎవరు తాకండి. మన ఇంట్లో పాలలో విషయం కలిపారట, ఆ పాలు ఎవరు తాకండి. వెంటనే బయట పారిపోండి. ప్రశాంత్ కుమారి, కుమారి కుమారి. ఆ పాలు నువ్వే తాగుంటే
నాకు దక్కుండే ధైర్యం కాదు. దేవుడు లాంటి మన బాబు ఆ విషం తన తాగి నేను నాకు మిగిల్చాడు. మన బాబు ఎక్కడికి పోడు కుమారి, తిరిగి మన దగ్గరికే వస్తాడు. మన బాబు తిరిగి మన దగ్గరికి వస్తాడు. కుమారి 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 కంగ్రాచులేషన్స్, మీ భార్య బిడ్డ ఇద్దరు సేఫ్ గా ఉన్నారు. మీ బాబుని మేం కాపాడేమంటం కంటే సరైన సమయాన్ని తీసుకొచ్చి మీరే కాపాడుకున్నారని అనటం బాగుంటుంది. నేను కూడా కాదు డాక్టర్, ఎవరో అజ్ఞాత వ్యక్తి సమయానికి ఫోన్ చేసి మమ్మల్ని అందరినీ కాపాడాడు. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు గవయ్యా. ఎందుకయ్యా పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం? లేదురాయప్ప, ఎప్పుడైతే మన పట్ల వాడికున్న భయాన్ని సెంటిమెంట్ డామినేట్ చేసిందో వీడింకా మనకి అనవసరం. భావని వీడవసరం మనకింకా తీరలేదు. వాట్ పద చెప్తాను. మీ అక్క పెళ్ళో గానీ మనం పెళ్లి చేసుకోబోతున్నాం కదా. అవును, అయితే ఇంకా ఎందుకు మొహమాటం? అది కాదు, మీ ఇంట్లో ఎవరైనా వస్తే? రాత్రి 10:30 వరకు ఎవ్వరూ రారు. ఓకే. ఎవరు మీరు? రోజా, ఎవరు మీరంట? దాన్ని అడిగితే అదేం చెప్తుందిరా, నేను చెప్తా. దీన్ని తెలుగులో కుట్ర అంటారు. అర్థం కాలేదా? అది నీ ప్రియురాలు కాదు, నిన్ను ప్రేమించనో లేదు. మీ ఇద్దరి శృంగారాన్ని ఈ వీడియోలో రికార్డ్ చేయడానికి మేము వాడుకున్న ఇరాయి పాప మాత్రమే. అనవసరంగా కంగారు పడ, మేం చెప్పిన పనులు నువ్వు చేస్తున్నంత వరకు ఈ వీడియో కేసెట్ మా దగ్గరే భద్రంగా ఉంటుంది. ఆ పనేమిటా అని ఆలోచిస్తున్నావా? నువ్వు హోమ్ మినిస్టర్ కొడుకు గనక నీ కారు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. నీ చేతిలో ఉన్న వీడియో కెమెరా ఏ తప్పుడు పనైనా చేయొచ్చు. ఏముంది, సింపుల్. ఈ క్యాసెట్ కేబుల్ టీవీలో ప్రసారం చేస్తాం. అది మీ నాన్న చూస్తే గుండాగి చేస్తాడు, మీ ఎస్పీ అన్నయ్య చూస్తే పరువు పోయి పిచ్చివాడవుతాడు. ఎవరు? నేను ప్రశాంత్ ఫ్రెండ్ కుమార్ని మాట్లాడుతున్నానండి. మీరెవరు? నేను వాళ్ళ నాన్నని మాట్లాడుతున్నాను. నమస్కారం అండి. ప్రశాంత్ ఏదో యాడ్ ఫిల్మ్ షూట్ చేయడానికి అర్జెంట్ గా ఢిల్లీ వెళ్ళాడు. మీకు ఇన్ఫార్మ్ చేయడానికి టైం లేక నన్ను చెప్పన్నాడండి. ఢిల్లీ వెళ్ళాడా? అవునండి, రావడానికి వారం రోజులు పట్టచ్చు. సరే బాబు, ఉంటానండి. నమస్కారం. ఎస్పీ పరశురాం గారి భార్యకి వాళ్ళ కంటి ఆపరేషన్ సార్. ఎక్కడ? స్టెల్లింగ్ హాస్పిటల్లో సాయంత్రం 7 గంటలకు సార్.
సాయంకాలం సరిగ్గా అదే సమయానికి మాజీ మంత్రి విశ్వనాథం నియోజకవర్గంలో మీటింగ్ ఏర్పాటు చేయి. హలో, నేను రాయప్పని మాట్లాడుతున్నాను. ఈరోజు పరశురాం వెళ్ళడానికి ఐ ఆపరేషన్. మై గాడ్, ఏ హాస్పిటల్? స్టెర్లింగ్ హాస్పిటల్. సాయంత్రం 7 గంటలకి. కానీ వాడుంటాడుగా, వాడుండగా దాన్ని ఏం చేయగలం? నీకు ఆ ప్రాబ్లం లేదు, వాడిని నా కూడా మీటింగ్కి తీసుకెళ్తున్నాను. వెరీ గుడ్, మిగిలిన విషయాలు నేను చూసుకుంటాను. ఎక్స్ మినిస్టర్ విశ్వనాథం గారి గురించి ఆ నియోజకవర్గంలో మీరేం మాట్లాడబోతారని ఊరంతా తెగ తెచ్చించుకుంటున్నారు సార్. అలాగా, మరి జనం మన గురించి ఏమనుకుంటున్నారు? ఏముంది సార్, ప్రతిపక్షం నుంచి 15 మంది ఎమ్మెల్యేలు చీలి వీళ్ళ పార్టీలో చేరినా ఇంకా ఈ టిప్పమోహన్ రాయప్ప గారి మంత్రి పదవులు ఎందుకు ఉంచుకున్నారు అని అనుకుంటారు సార్. ఇది నువ్వు అంటున్నావా జనం అంటున్నావా? జనం జనమే అనుకుంటున్నారు సార్. జనంలో నేను ఒకటి సార్. ఏంటి? అబ్బే ఏం లేదు సార్, చాలా సార్, ఎంత ట్రై చేసినా రావట్లేదు. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి? ఈ రోజు నా భార్య కంటి ఆపరేషన్ సార్. అయితే నాకు లీవ్ కావాలి సార్. ఏంటి లీవా? ఇతను ఎక్కడ దొరికాడయ్యా? స్కూల్ పిల్లాడిలాగా కడుపు నొప్పి కాలు నొప్పి అని ఏదో వంక పెట్టి అస్తమానం లీవ్ అడుగుతుంటాడు. సార్, ఈ మధ్య నా భార్య మీద హత్యా ప్రయత్నం జరిగింది, మళ్ళీ జరిగే అవకాశం ఉంది. అందుకే ఈ ఆపరేషన్ సమయంలో నేను తన పక్కన ఉండటం చాలా అవసరం. నీ భార్య పోతే నీకు 100 మంది భార్యలు దొరుకుతారయ్యా చేసుకోవటానికి. కానీ నేను పోతే ఈ దేశానికి నాలాంటి మంత్రి దొరుకుతాడా? ఏమయ్యా దొరుకుతాడా? దొరుకుతారండి. కానీ మీలాంటి మంత్రి దొరకడం కష్టమండి. చూడు పరశురాం, నీ భార్య రక్షణ కావాలంటే 1000 మంది పోలీసులు పంపించు, కానీ నువ్వు మాత్రం నాతోనే ఉండాలి. ఎందుకంటే ఇవాళ నేను వెళ్తుంది మీ నాన్నగారి నియోజకవర్గానికి. అక్కడెవరైనా నా మీద హత్యా ప్రయత్నం చేశారనుకో, అప్పుడు నా పరిస్థితి ఏమిటి? అది కాదు సార్. ఇప్పటికీ నువ్వు నీ భార్య రక్షణకే వెళ్ళాలంటే వెళ్ళు, నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే నీ ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్ళు. చేస్తావా? నేను మీతో వస్తున్నాను. ఇదేంటయ్యా మంత్రి మనమైతే జిందాబాద్లు వాడికి కొడుతున్నారు? సినిమా స్టార్స్ కి మంత్రులకి ఫ్యాన్స్ ఉన్నట్టే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లకి ఫ్యాన్స్ ఉంటారండి. అందులో ఈయనకు మరీను. అలాగా చూస్తూ ఉండు, వాడి ఫ్యాన్ రెక్కలు ఎలా విరగొడతాను. అక్కడ నా షూ జారిపోయింది, వెళ్ళి పట్టురా. వెళ్ళు. Ah!
పోలీసు అంటే రాజకీయ నాయకుల చెప్పులు మోసేవాడు కాదు, తప్పులు పనులు చేస్తే వాళ్ళని చొప్పించి కొట్టేవాళ్ళని నిరూపించడానికి నేను ఈ పనిచేశాను. మీకేం భయం లేదు, వాళ్ళు విసిరే బాంబులకు నేను బలైపోయినా కానీ బూడిదైపోయినా సరే మీరందరూ దయచేసి నేను చెప్పేది వినాలి. ఈ రాయప్ప ఒక మంత్రిగా ఎన్నెన్ని అక్రమాలు చేస్తాడో మీకు తెలుసు, వీడు ఒక పోలీసుగా ఎన్ని తప్పుడు పనులు చేస్తాడో నాకు తెలుసు. ఓటేసి గెలిపించిన ప్రజల ముందు ఒక మంత్రిని నేను చెప్పు తీసుకుని కొట్టేందుకు నన్ను నా పై అధికారులు ఉద్యోగాలను తీసేయచ్చు. ఐ డోంట్ కేర్. నాకు కావాల్సింది వాళ్ళ నిర్ణయం కాదు, మీ తీర్పు. చెప్పండి నేను చేసే తప్పని మీరు అందరూ అంటే ఇప్పుడే ఈ క్షణమే ఈ కాకి యూనిఫామ్ తీసేసి నా ఉద్యోగానికి రాజీనామా చేస్తాను. ఈ రోజు తస్తే రేపటికి రెండు అనుకునేవాడు ఈ రామ్ పరశురామ్. మీ అండదండం ఎప్పుడు నాకు ఇలాగే ఉంటే క్షణానికి ఒక నకిలీ రాజకీయ నాయకుడు చొప్పున ఏమి పారేస్తాను. హలో మిస్టర్ పరశురామ్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ డాక్టర్. హీ ఇస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ నౌ. అవును మిస్టర్ పరశురామ్, లాస్ట్ మినిట్ లో హాస్పిటల్ మార్పించారు, ఆపరేషన్ విషయం కూడా సీక్రెట్ గా ఉంచమన్నారు. వాట్ ఇస్ ద మ్యాటర్? అది చిన్న పర్సనల్ ప్రాబ్లం డాక్టర్. ఎనీవే సారీ ఫర్ ది ట్రబుల్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ముందుగా మిమ్మల్ని చూడాలన్నారు, మీరు వచ్చే వరకు కట్లిపోద్దన్నారు మీ మిస్సెస్. ఇప్పుడు మెల్లగా కళ్ళు తెరవండి, మెల్లగా బాబేలా ఉన్నాడు. మీలాగే ముద్దుగా ఉన్నాడు. హోమ్ మినిస్టర్ మిస్టర్ రాయప్ప రాజీనామా చేశారు. బుధవారం జరిగిన ప్రజా సదస్సులో పోలీస్ ఆఫీసర్ ఎస్పీ పరశురాం పట్ల అనుచితంగా ప్రవర్తించి ప్రజల ఆగ్రహానికి గురైన హోమ్ మినిస్టర్ రాయప్పను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందిగా పార్టీ హైకమాండ్ ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు రాయప్ప తన రాజీనామాను గవర్నర్కు సమర్పించారు. దీర్ఘంగా కూర్చుని కుండ్రాగాలు తీస్తున్నావు. బాబు ఎక్కడ? మొన్న ఆ గండం గడిచినప్పటి నుంచి పెద్దమ్మ బామ్మను ఒక క్షణం కూడా వదలటం లేదండి. కళ్ళలో పెట్టుకుని చూసుకుంటున్నారు. కారణం అదొక్కటే కాదురే, మా నిద్ర ఆటకి వాడు అల్లరి అడ్డొస్తుందని. ఏంటి ఆటల? అమ్మో నీ కళ్ళు వచ్చేసాయి కదూ, ఏం స్ట్రోక్ ఇచ్చావే? మీ బుగ్గ విందులందుకుంట గుమ్ముగా చిలిపి తన్నమే వల్లపు మహిమ శ్రీదేవి సరే అందిగా.
నాయకురు చమ్మగా కాటేయి చిరుకమ్మగా దింపేయి సఖీ ముగ్గులు చింపేయి తెరే సిగ్గులు చూస్తే పాల శంఖం ఓడిలోకి చెప్ప వెల్కమ్ కన్ను తిట్టు మూత తీపి గుండె కోత ముద్దు పెట్టుకున్న అడగరు బుక్క బిందులు అందుకుంట గుమ్ముగా వల్లప్ప మహిమ అయిపోయింది, మొత్తం అయిపోయింది. అంత ఖర్చు పెట్టి సంపాదించిన మంత్రి పదవి పోయింది. మళ్ళీ ఎలక్షన్ లో నిలబడే అవకాశం లేకుండా ప్రజల్లో పరువు కూడా పోయింది. మొత్తం కప్పు చేశాం. సర్లేవయ్యా, సచిన్ పవన్ ఇంకా ఎందుకు చంపుతావు? ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు. చేయాల్సింది ఏమి లేదు. చేస్తున్న పనులన్నీ ఆపి కొన్నాళ్ళ పాటు ఈ ఊరు వదిలి అండర్ గ్రౌండ్ కి పోవడం బెటర్. అది నిజమే. రే, మనం ఊరు వదిలి వెళ్లే ముందు ఆ ప్రశాంత గాడిని లేపేయండి. ఆ ఎస్పి గాడి పెళ్ళం గుర్తుపట్టడానికి వాడి బాడీ కూడా మిగలకూడదు. కడతారు మన పెళ్లి ఆల్బమ్. తీరిగా కూర్చుని నీ పెళ్లి ఎలా జరిగిందో చూసుకో. మీరు నాకు తాడి కడుతున్నారు, చాలా అందంగా ఉన్నారు. ఆయమ్మా రాము కవిత చూడండి ఎలా నవ్వుతుందో. మావయ్య గారు నా ఫుల్ మొగుడు, అర్ధ మొగుడు. శాంతి.
దాన్ని నేను ఈ పుల్లి కెమెరాలో బంధిస్తాను. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? వాడేనండి, మన ఇద్దరి మధ్య నిలబడ్డాడే ఓ దొంగ రాస్కర్. వాడే ఏముటా అమ్మాయిని మాయం చేస్తుందో, ఏముటా నా కళ్ళు పోవడానికి కారణమైందో, ఏముటా మన బిడ్డ చంపడానికి ప్రయత్నించిందో, ఆ ముఠాలో వీడు కూడా ఒకడండి. కుమారి, ఏమిటి మాట్లాడేది? మధురం మాట్లాడుతున్నావా? అయ్యో, ప్రమాణం పూర్తిగా చెప్తున్నానండి. ఆరుగురులో వీడు ఒకడు. ఆ రోజు నన్ను వీడియో తీయబోయింది కూడా వీడి. నేను విని కళ్ళారా చూశానండి. నా మాట నమ్మండి ప్లీజ్. కనపట్లేదు. ఈ గదిలో నుంచి వాడెక్కడ పోతాడు? నాలో దీని చూద్దాం. ప్రశాంత్ ఎక్కడ? ఢిల్లీ వెళ్ళాడు సార్. చెప్పరా, నిజం చెప్పు. తెలియదండి, నేను ఉద్యోగంలో చేరినప్పటి నుంచి చూస్తున్నా సార్. ఎవరెవరో కొత్త వాళ్ళు వస్తారు, ప్రశాంత్ గారితో సీక్రెట్ గా మాట్లాడి వెళ్ళిపోతారు. నాకు భయం వేసి నేను కూడా ఉద్యోగం మారుద్దాం అనుకుంటున్నాను సార్. వాళ్ళని కలుసుకోవడానికి ఎవరెవరు వస్తుంటారు? వాళ్ళు ఎవరో నాకు తెలియదు కానండి. వాళ్ళు మాత్రం మంత్రి రాయప్ప గారి కారులో, ప్రిన్స్ వీడియోస్ ఓనర్ భవానీ శంకర్ గారి కారులో వచ్చి వెళ్తూ ఉండేవారు సార్. నన్ను క్షమించండి మావయ్య గారు, అతను ప్రశాంత్ అని నిజంగా నాకు తెలియదు. తెలుసుంటే నేను నోరు జారుండేదాన్ని కాదు. ఈ పాడు చెప్పు నాకు రాకుండా ఉన్నా బాగుండేది. నిన్నెందుకమ్మా నిందించుకుంటావు? ఇందులో నీ పొరపాటే ఉంది. వాడు నిజంగానే తప్పు చేసి ఉంటే శిక్ష అనుభవించడమే న్యాయం. అది కాదు మావయ్య గారు, ఆయన ఆవేశం మీకు తెలియదు కాదు. ఇప్పుడు ప్రశాంత్ ఆయన కంటపడితే ఏం జరుగుతుందో నాకు భయంగా ఉంది. బాబు, ఎస్పీ గారి దగ్గరికి వచ్చారా? వచ్చారమ్మా, ప్రశాంత్ గారి గురించి అడిగారు. ఈ రోజు నుంచి ప్రశాంత్ నాకు
మరిది కాదు బిడ్డ అని. అందుకే మీ బిడ్డగా పుట్టడానికి నేను చచ్చిపోతున్నానన్నయ్య. అన్నయ్య నన్ను క్షమిస్తావు కదా. నీ ఈ స్థితికి కారణమైన వాళ్ళని అంత తేలిగ్గా విడిచిపెట్టను. సర్వనాశనం చేస్తాను. బండాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇది లాగాలి సార్. లాగు లాగు. హలో ఎస్ఓఎస్, నేను కామారెడ్డి స్టేషన్ మాస్టర్ మాట్లాడుతున్నాను. 23 డౌన్ ఎక్స్ప్రెస్ ఇప్పుడు స్టేషన్ లో ఆగకుండా వెళ్ళిపోయింది. వెహికల్ ఇస్ రన్నింగ్ ఆన్ ఇట్స్ ఓన్ ఎకార్డ్. ఎదురుగుండా అదే ట్రాక్ లో గూడ్స్ ట్రైన్ వస్తుంది. అది క్రాస్ అయిన తర్వాత ఈ ట్రైన్ వెళ్ళాలి. 50 కిలోమీటర్స్ వరకు సింగిల్ ట్రాక్. మధ్యలో సిగ్నల్స్ ఇచ్చే అవకాశం కూడా లేదు. వెంటనే వాటిని ఆపకపోతే 15 నిమిషాల్లో కుదుకుంటాయి. అలా జరిగితే కొన్ని వందల ప్రాణాలు పోతాయి. చూడు, ఎదురుగా ఇదే ట్రాక్ మీద గూడ్స్ బండి వస్తుంది.
వెంటనే ఆపకపోతే కొన్ని వందల ప్రాణాలు నా మాట నడుతు. నేను మూడు లెక్క పెట్టేలాగా మర్యాదగా నువ్వు కిందకు దిగి లేకపోతే కాల్చి పారేస్తాను. ఒకటి, రెండు, మూడు. Yeah!
కంగ్రాచులేషన్స్ మిస్టర్ పరశురామ్. థ్యాంక్ యూ సార్. కొన్ని వందల మంది ప్రాణాలను కాపాడటమే కాక సమాజానికి చీడ పురుగులు లాంటి దుర్మార్గుల్ని మట్టి కరిపించాం. హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ సార్. ఇంతలోనే అంత అల్లకా.